మనిషికి 5 రకాల జీవితాలు ఉంటాయి. అక్కడి నుంచి నేను మొదలెడతా. మొదటిది వ్యక్తిగత జీవితం, 2 కుటుంబ జీవితం, 3 సామాజిక జీవితం, 4 వృత్తి జీవితం. బతకడానికి ఏదో పని చేయాలి ఆ జీవితం. ఈ 4 రకాల జీవితాలు ప్రజలందరికీ ఉంటాయి. 5 రకమైన జీవితం ఉద్యమ జీవితం, మీలాంటి వాళ్ళకి ఉంటుంది. అంటే సమాజాన్ని మార్చాలి, ఇప్పటికంటే మెరుగ్గా దీన్ని తీర్చిదిద్దాలి అని కోరుకున్న వాళ్ళకి మాత్రమే ఉద్యమ జీవితం ఉంటుంది. మిగతా 4 జీవితాలు కామన్. ఈ 4 రకాల జీవితాలకి ఒక్కొక్క దానికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ముందుకెళ్తాను. వ్యక్తిగత జీవితం అన్నాం. మీకు ఒక తలకాయ నొప్పో జ్వరమో వచ్చిందనుకోండి, మిమ్మల్ని పని చేసుకునేవో, మీరు ఎంత పెద్ద ఉద్యమకారుడైనా ఇది పరిష్కారం కాకుండా మీరేం చేయలేరు. మీ కుటుంబ జీవితం, ఇక్కడ మీరు ఉండగానే మీ ఇంట్లో మీ కొడుకో కూతురుకో దెబ్బ తగిలిందని కబురు వస్తే ఈ క్లాసులు వేసిపోద్ది, మీరు వెళ్ళిపోతారు వెంటనే. అది ఏమన్నా కానీ ఈ క్లాస్ అయిపోయేదాకా 3 రోజులు ఉండాలి అనేంత పట్టుదల ఏమీ ఉండదు మనిషికి. నేను ఉన్న విషయాలు చెప్తున్నా. 3వది సామాజిక జీవితం. మనం అనేక మీటింగులకి ఎగ్గొడతాం. ఏ సందర్భాల్లో? మా ఫ్రెండ్కి బాగలేదు చూసి రావాలా, నాకు చాలా దగ్గర వ్యక్తి కుటుంబంలో శుభకార్యం ఉంది పోయి రావాలా, మీటింగులు లేచిపోతాయి. ఇక వృత్తి జీవితం అంటే అది బతకడానికి నీకు పనికొచ్చేది. అది ఉద్యోగం, ప్రభుత్వానికి కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఉద్యోగాలు కాకపోతే ఉపాధి ఏదైనా చేసుకునేది కావచ్చు. వాటికి దెబ్బ తగులుతుంది అనే సమస్య వస్తే అన్నీ వదిలేస్తాం. నేను అందుకనే చాలా సింపుల్గా మీకు ఏం చెప్తున్నానంటే, ఈ 4 రకాల జీవితాలంతా ఒక ఎత్తు, ఉద్యమ జీవితం ఒక్కటి ఒక ఎత్తు. ఉద్యమ జీవితం అందులో సజావుగా మనం పనిచేయాలంటే ఈ 4 ఉండే సమస్యలను వదిలించుకోవాలి, లేకపోతే పనిచేయలేము. మేము ఎవరికైనా పాఠం చెప్పేటప్పుడు మేము ఏం చెప్తామంటే, ఈ 4 రకాల జీవితాలని నీ వ్యక్తిగత జీవితం అనే హెడ్డింగ్లో పెట్టేస్తాం. 4 కూడా నీ సొంతది, అది నీ సొంతము, నీ కుటుంబము, నీ సామాజిక అవసరాలు, నీ వృత్తి అంతా నీ సొంతం. ఆ సొంతం అనేది తీరిన తర్వాత నీకు చాలా టైం మిగులుతుంది, అది ఉద్యమానికి ఏమని అడుగుతాం మేము. అవి వదిలేసుకోరమ్మని మేము చెప్పాం, నేనైతే చెప్పను. అది వదిలేసుకొని వచ్చేటటువంటి గొప్పవాళ్ళు ఈ భూమి మీద ఏం లేరు. ఎక్కడ అరుదుకొకరిద్దరు ఉంటారు. మనకి పూర్వకాలంలో ఈ వామపక్ష ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు పిల్లల్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి ఇల్లుని గాలికి వదిలి తిరిగినారు, త్యాగాలు చేసినారు. వాళ్ళు అనుకున్నటువంటి మార్పులు సమాజంలో రాలే వాళ్ళు బతుకున్నప్పుడు. రానందువలన వెనక్కి వస్తే మొట్టమొదటి వాళ్ళకి ఎదురైంది ఏంటంటే, పెళ్ళాం పిల్లలు తిట్లు శాపనార్థాలు ఎదురైనవి. పని బాట లేకుండా కొంపాగోడు వదిలేసి దేశమంతా తిరిగి ఆస్తి అంతా నాశనం చేసి మమ్మల్ని దిక్కులేని వాళ్ళకి చేసినావు, నువ్వు గంగలో దూకన్నట్టు మాట్లాడినారు. మళ్ళా అట్లాడి తప్పులు మళ్ళీ చేయగాకండి. అందుకే నేనేమంటానంటే, నీ వ్యక్తిగత నేను హెడ్డింగ్లో పెట్టిన 4 మీరు టైం ఇవ్వండి. మీకు ఇంకా సమయం చాలా మిగిలి ఉంటుంది. టీ కొట్ల దగ్గర బతాకాణీలు కొట్టడం, ఫ్రెండ్స్తో కలిపి కాలక్షేపం చేయడం, పనికిమాలిన సినిమాలు చూడడం, దిక్కుమాలిన టీవీ సీరియళ్ళు చూడడం, ఇలాంటి అనేక పనులు మన జీవితాల్లో కూడా దూరతాయి. వాటిని పక్కకి తీస్తే చాలు, ఆ సమయం ఇస్తే చాలు, మీరు ఉద్యమాలు అద్భుతంగా పనిచేయచ్చు. అట్లాంటి సమయము ఏ మనిషికైనా ఎంత దొరుకుతుందన్న అంచనా అంటే, ప్రతిరోజు 2-3 గంటలు దొరుకుతుంది. అలాంటి సమయం ప్రతిరోజు 2-3 గంటలు మనం ఇవ్వగలము. నువ్వు అంత సమయం ఇచ్చినా ఈ సమాజం బ్రహ్మాండంగా మారుతుంది. అది కూడా ఇవ్వనళ్ళుతోనే సమస్య అంతా. నేను ఉద్యమకారులను మిమ్మల్ని మీరు పిలుచుకోవాలంటే, సమాజంలో మంచి మార్పు రావడానికి మనం కృషి చేయాలని మీరు అనుకుంటే, ఇతరులు సొలుకబురులు చెప్పుకునేటప్పుడు, ఇతరులు సరదాగా కాలక్షేపం చేసేటప్పుడు, ఇతరులు పనికిరాని పనులన్నిటికీ అటెండ్ అయ్యేటప్పుడు ఆ సమయం మీరు ఇవ్వండి చాలు.
అద్భుతాలు జరుగుతాయి భూమి మీద అన్న అభిప్రాయం. ఈ ప్రపంచాన్ని నడిపిందంతా అలాంటి వాళ్ళే. అందరిలాగా జీవించిన వాళ్ళు నడపలేదు. వాళ్ళు కుటుంబాలకు సమయం ఇచ్చినారు, సామాజిక అవసరాలకు సమయం ఇచ్చినారు, మిగిలిన టయాన్ని వృధా చేయకుండా ప్రజల కోసం ఇచ్చినారు. మన శరీరాన్ని మెదడు నడుపుతుంది, సమాజాన్ని తలకాయ ఉన్న వాళ్ళు నడుపుతారు. చరిత్ర అంతా ఇదే. సమాజాన్ని శారీరక కష్టం చేసేటోళ్ళు నడుపుతారు కదా అని ఒక వాదన ఉంది. కష్టం చేసేటోళ్ళు నడుపుతారు వాళ్ళు, మానసిక కష్టమా శారీరక కష్టమా కాదు, రెండు రకాల అవసరమే ఈ సమాజానికి. కానీ శరీరం ఎట్లా పనిచేయాలో మెదడు చెప్పినట్టే, శారీరక కష్టం చేసేటోళ్ళు ఎలా ముందుకెళ్లాలో తలకాయ ఉండేళ్ళు చెప్తారు. ఏ మహా ఉద్యమాలు నడిపింది కూడా మొదలుపెట్టేది ఒకరిద్దరే. మీరు చరిత్రలు ఇట్టే ఉంటుంది. ఒక ఆదిశంకరుడు అనే ఒక వ్యక్తి అద్వైత మతాన్ని మొత్తాన్ని తయారు చేసినాడు. ఒక రామానుజాచారి విశిష్టాద్వైతాన్ని తయారు చేశాడు. ఒక మధ్వుడు మధ్వాచారి ద్వైతాన్ని తయారు చేశాడు. ఒక దయానంద సరస్వతి ఒకడే. ఒక యేసుక్రీస్తు క్రిస్టియానిటీని నిర్మించినాడు. ఓ మహమ్మద్ ప్రవక్త ఇస్లాంను నిర్మించినాడు. గౌతమ బుద్ధుడు బౌద్ధాన్ని నిర్మించినాడు. ఎంతమంది తయారవుతారండి? తలకాయలు ఉపయోగించటం ఎక్కువ మంది ఉండరు, కొద్దిమందే నడుపుతారు. ఈరోజు దేశం మొత్తాన్ని 140 కోట్ల మందిని ఇద్దరు ఆలోచనలు నడుపుతూ ఉన్నాయి. ఒకరి పేరు మోడీ, ఇంకొకరి పేరు అమిత్ షా. ఇద్దరే నడుపుతూ ఉండేది ఈ దేశాన్ని అంతా. మనం కదా నడిపేది మీరు అనొచ్చు. మనం ఇంకా మొదలు పెట్టాలి నడవడం. వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టినారు. ఏం వాడుకున్న వాళ్ళు మొదలుపెట్టారు గమనించండి. వాళ్ళు ఆకాశంలో ఊడిపడలేదు. 70-80 ఏళ్ళ నుంచి వాళ్ళ మాతృ సంస్థ ఒక అద్భుతమైన పద్ధతిని వాడింది. ఆ సంస్థ మీద మీకు ప్రేమ ఉండకపోతే పీడవని నాకు అభ్యంతరం లేదు. ఆ సంస్థ పేరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ఆర్ఎస్ఎస్. నాకు కూడా పెద్ద ప్రేమేం లేదు ఆ సంస్థ మీద. కానీ వాళ్ళు వాడిన ఒక మెథడ్ మీకు నేను చెప్పాలి, ఒక పద్ధతి నేను చెప్పాలి. వాళ్ళు సరస్వతి శిశు మందిరాలు అనే పేరుతో 70,000 స్కూళ్ళు పెట్టినారు. 70,000 స్కూల్ చిన్నతనంలోనే పిల్లలకి వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాలన్నీ చెప్పారు. మొక్కై వంగనది మానై వంగదో ఆ సూత్రాన్ని ఆధారం చేసుకుని చెప్పారు. చిన్నతనంలోనే మతం గురించి చెప్పారు, కులం గురించి చెప్పారు. ఒక నాయకుడు చెప్తే నోరు మూసుకొని ప్రశ్నించకుండా తలకాయుతూ పనిచేయడం ఎట్లా నేర్పించారు. శరీరం దారుణ్యంగా ఉండడానికి కసరత్తులు చేయాలి, కర్రలు తిప్పాలని నేర్పించారు. ఇదంతా ఎందుకురా అంటే, ఈ దేశాన్ని ముస్లింలు నాశనం చేసినారు కాబట్టి వాళ్ళు తరిమేసేదాకా హిందువులందరం ఏకం కావాలా అనేది నేర్పించారు. వృధాగాలే వాళ్ళు చెప్పింది. వాళ్ళు చెప్పిన తలకాయకి ఎక్కిన వాళ్ళు 3 తరాలు తయారైనారు. ఈ 3 తరాలు వాళ్ళు వేసిన ఓట్లతోనే ఇప్పటికి 3 సార్లు గెలిచినారు. ఈరోజు వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత ఇంకా శిశు మందిరాలు కూడా అక్కర్లేదు. అన్ని స్కూళ్ళు అలాగే, మొత్తం దేశంలో స్కూళ్ళన్నీ, కాలేజీలన్నీ అలాగే. కాకపోతే ఏం చెప్తారు కొత్త విద్యా విధానంలో వాళ్ళు? కుల వృత్తులను వదలగాకండి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే మంగళ యాపులు కొడుకులకి కూతుళ్ళకి గొరగడమే నేర్పమని, మాదిగలు చెప్పులు కుట్టడమే నేర్పమని, సాలోళ్ళు బట్టలు నేయడం నేర్పమని చెప్తున్నారు వాళ్ళు. పై చదువులకు వెళ్ళి ఈ దేశాన్ని నడిపే గొప్ప వ్యక్తులుగా మారాలి కుదరడంలా, ప్రపంచాన్ని నడిపే వాళ్ళుగా మనం బయటికి వెళ్ళడం కుదరడంలా. కాబట్టి మీరు 10th క్లాసులో ముగించండి, ఇంటర్మీడియట్లో ముగించండి, కులవృత్తులు చేసుకొని బతకండి. 480 పేజీలు ఉన్న నూతన విద్యా విధానంలో ఈ విషయాన్ని ప్రముఖంగా చెప్పారు. ఎన్నాళ్ళ నుంచి ఉంది కుల వ్యవస్థ? 1000 సంవత్సరాలు. అది ఇంకా ఉండాలంట. ఇటాడి నేర్పించినారు వాళ్ళు. మనం ఒకసారి మన సంగతి ఆలోచిద్దాం. హోమపక్షాలు ఉండవాళ్ళం. విద్యార్థి ఉద్యమంలో ఉన్న కాలంలో విద్యార్థి సంఘాల్లో పనిచేసినాం. విద్యార్థి దశ అయిపోయినాక
కొన్నాళ్ళు యువత అనే పేరుతో పనిచేస్తాం, యువజన సంఘం. ఆ టైంలో మన నాయకులు ఏం చేస్తుంటే బాగుండేది నా ఐడియా, అరే మీరందరూ పోయి స్కూళ్ళు పెట్టండి రా, పెట్టండి స్కూళ్ళు గ్రామాలకు వెళ్ళి పిల్లలకి చదువు చెప్పి 4 రూపాయలు సంపాదించుకొని బతకండి, మీ అంతటి మీరు బతకండి, ఈ పిల్లలకి మన భావజాలం ఎక్కించండి అని చెప్పి ఉంటే, ఇందాక నేను చెప్పిన ఈ 70 ఏళ్ళ వ్యవహారం అంతా పోటీగా మరో రకమైన భావజాలం మనం ఎక్కించుండేవాళ్ళం. మనం ఆ ట్రైన్ మిస్ అయినాం, ఆ ట్రైన్ దాటిపోయింది, వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కి కూర్చున్నారు. ఒకప్పుడు 2 మా పార్లమెంటరీ సీట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, 1-2 మాత్రమే. 2 సీట్లు ఉన్నప్పటి నుంచి ఈరోజు 3 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చారు. ఏది మనం పోగొట్టుకుంది? సమాజాన్ని మార్చడానికి 2 ప్రధానమైన దారులు ఉంటాయి. 1 భావజాలపరమైన దారి, మరొకటి రాజకీయపరమైన దారి. రాజకీయపరమైన దారిలో చట్టాలు చేస్తారు, అవి అమలు చేయడానికి పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటారు. ఈరోజు మన దేశంలో అధికారంలో ఉండేవాళ్ళు 105 ఉండరు, 195 కష్టపడుతూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం చేస్తూ ఉంటారు. ఇది మేము అర్థమయ్యేటట్టు చెప్పడానికి 30 ఏళ్ళ చాలా కష్టపడేవాళ్ళం, నేను కానీ మా ఎంకయ్య గారు కానీ ఇట్లాంటి వాళ్ళమే. గంట చెప్తే కానీ అర్థమయ్యేది కాదు, దోపిడీ జరుగుతుందిరా అంటే. ఏడ జరుగుతుంది సార్, అంత బాగానేది కదా అనేవాళ్ళు జనం అందరూ. నీ దగ్గరికి వచ్చి నీ జేబులు ఇవ్వడం, డబ్బులు పీకితేనే దోపిడీ అనుకున్నాడు నువ్వు. ఎవడు దోపిడీ చేస్తున్నాడు సార్, స్వేచ్ఛగా ఉన్నా నేను అంట మొదలు పెట్టారు. ఇప్పుడు మోడీ గారు వచ్చినాక నా పని ఎంత సులభమైందంటే, థ్యాంక్స్ టు మోడీ. నీకు కోపం ఉండదేమో, నాకైతే మోడీ మీద కోపం లేదు, మోడీ వలననే నేను ఇంత ఈజీగా చెప్పగలుగుతున్నా. 1 నిమిషంలో చెప్పగలను దోపిడీ జరుగుతుందని, 1 నిమిషం చాలు నాకు. మీరెవరైనా ఇంటి కోసం అప్పు కావాలని బ్యాంకుకి వెళ్తే అప్పు తెచ్చుకుంటే ఇన్స్టాల్మెంట్లు కట్టలేకపోతే మీ ఇంటికి నోటీసులు వస్తాయి, జప్తులు వస్తాయి, ఇంకా కట్టలేకపోతే నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటారు, అవునా కాదా? 100 సంతకాలు పెట్టించుకుంటారు అప్పించేటప్పుడు, అవునా కాదా? నీకు ఒకవేళ డబ్బు ఏదన్నా సమకూరి ముందుగా అప్పు తీరుస్తానంటే బ్యాంకు ఒప్పుకోదు, పెనాల్టీ వేస్తుంది. ఎస్ కట్ అక్కడ కట్ చేసిన కోడు చూపిస్తా చూడు. ఈ దేశంలో సౌకారులు, అదానీలు అంబానీ లాంటి పెద్దోళ్ళు 25 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకున్నారు, మొత్తం బ్యాంకుల లెక్కల్లోంచి పీకేసినారు. వాళ్ళు 100 సంతకాలు పెట్టినారు, లెక్కే లేదు వాళ్ళకి. మరీ పిరికోళ్ళు దేశం వదిలిపెట్టిపోయినారు, మిగతా వాళ్ళందరూ కాళ్ళ దగ్గర చూసుకొని ఇక్కడే తిరుగుతూ ఉన్నారు. 25 లక్షల కోట్లు అంటే ఎంత? 100 కోట్లు అంటే ఎంత? కోటి అంటే ఎంత మన జన్మకి తెలియదు. కోటి నేనే చూడలా, మీరు ఎప్పుడు చూసి ఉంటారు కోటి? 25 లక్షల కోట్లు తిన్నారు వీళ్ళు. ఏమ్మా సీతారామమ్మ ఇట చేసినామని అడిగితే, లేదా మేము వాళ్ళ అప్పులు రద్దు చేయలేదు, ఆ అప్పులన్నీ బ్యాంకు రికార్డుల్లో కనపడితే బ్యాంకులు దివాలా తీసిందని అనుకుంటారు జనమందరూ, అప్పుడు బ్యాంకుల్లో డబ్బులు దాచుకోరు జనము. మీరు దాచుకుంటేనే కదా ఈ డబ్బులు తీసుకెళ్ళాలి గీయగలము, మీకు నమ్మకం పోతే మేము ఎత్తియాలా? అవు కరెక్టే, మేము అవన్నీ వసూలు చేస్తామన్నదామే. ఎంత వసూలు అయిందమ్మా లెక్క అడిగితే 100 రూపాయలు వసూలు అయిందంట, మిగతా 90 ఏమనాలా? 25 లక్షల కోట్లలో 22.5 లక్షల కోట్లు ఎగ్గొట్టినట్టే పర్మనెంట్గా. నువ్వు సకాలంలో అప్పు తీరుస్తానంటే పెనాల్టీ వేస్తారు. వాడు 22.5 లక్షల కోట్లు పర్మనెంట్గా ఎగ్గొడితే వాడిని ఏమనరు. అర్థమైందా? ఈ దేశం ఎవరి కోసం పనిచేస్తుందో ఇది అర్థమయ్యేటట్టు చెప్పడానికి నాకు 40 ఏళ్ళ గంట పట్టేదండి. ఇప్పుడు నేను మీకు 2 నిమిషాలు చెప్పిన. అందుకనే ఒకటి చనిపోవాలని మనం కోరుకోకూడదు, భావజాలం చనిపోవాలి, మనుషులు చచ్చిపోకూడదు.
అందుకనే దుష్టత్వాన్ని చంపాలి, దుష్టుని చంపకూడదు. చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. ఇది నేను చెప్పింది కాదు మిత్రమా, 2500 ఏళ్ళనాడు గౌతమ బుద్ధుడు చెప్పాడు, దుష్టత్వాన్ని చంపాలి సమాజంలో దుష్టులను కాదు. అది భావజాలం అంటారు దాన్ని. అంత బలమైన అంత వనరుల్ని మనం ఈరోజు ప్రభుత్వం చేతుల్లో పెట్టినాం, లక్షల కోట్లు పెట్టినాం. ఒక ఏడాదికి 40 లక్షల కోట్లు కనీసం సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో పెట్టినాం. దాని మొత్తం మీద పెత్తనమిచ్చినాం, చట్టాలు నువ్వే చేయన్నాం, మా జీవితాలను సజావుగా నడపమని మన పర్మిషన్ ఇచ్చి 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు ఇస్తే వాళ్ళు కొద్దిమంది కావండి అదాని అమ్మాయి ఇలాంటి దొంగల కోసం పనిచేస్తూ ఉన్నారు, అశేష సంఖ్యలో ఉన్న మన కోసం పనిచేయడం. రాజ్యం అనేది ఇప్పుడు కూడా డబ్బులు ఉన్నోళ్ళ కోసమన్నా పనిచేస్తుంది, డబ్బులు లేని వాళ్ళ కోసమన్నా పనిచేస్తుంది, ఇద్దరి కోసం ఒకేసారి పనిచేయనే పనిచేయదు. ఇప్పుడున్న రాజ్యం డబ్బులు ఉన్నోళ్ళ కోసం పనిచేస్తూ ఉంది, డబ్బులు లేని వాళ్ళ కోసం, పేదోళ్ళ కోసం, శ్రామికుల కోసం, కష్టజీవుల కోసం పనిచేయదలుచుకోలేదు. ఇది మనకు క్లారిటీ రావాలి. అంత బలమైన రాజ్యం, తన చేతులన్నీ చట్టాలు ఉన్నాయి, తన చేతుల్లో సైన్యం ఉంది, తన చేతుల్లో పోలీసులు ఉన్నారు, వాళ్ళు భావజాల నిర్మాణం కూడా చేస్తారు. వాళ్ళు నిర్మాణం ఎటు జరుగుతుందో మీకు చెప్తాను నేను. ఆ భావజాల నిర్మాణం విలక్షణంగా చేస్తారు, మనందరము దానికి బానిసలమే. ఇప్పుడు చట్టాలని మనం అమలు చేయాలనుకుంటే అమలవుతాయి, జనం ఒప్పుకోకపోతే అమలు జరగవు. బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగి షేక్ హసీనా గెలిస్తే చట్ట ప్రకారమే గెలిచింది, ఏ ఉండడానికి వీల్లేదని జనం తిరగబడితే లేచిపోయింది. మనం ఒప్పుకోకపోతే చట్టం పనిచేయదు. శ్రీలంకలో అక్కడ ఉండే అధ్యక్షుడు ఉండడానికి వీల్లేదని జనం తిరగబడితే పారిపోయిండు. ఇట్టాటి ప్రమాదం మన దేశంలో వస్తుందేమో అనే భయం పరిపాలించడానికి సహజంగానే ఉండే అవకాశం అయితే ఉన్నది. ఆ తిరుగుబాటు నువ్వు నడపగలవా లేదా అంతే. నువ్వు నడపగలిగితే వాళ్ళ భయం నిజమవుతుంది, నువ్వు నడపలేకపోతే నీ భయమే నిజమవుతుంది. నువ్వు నడపగలిగితే నీ చేతుల్లోకి వస్తుంది. చట్టాలు జనం ఒప్పుకోకపోతే పనిచేయవు. పొరకట్ట నిషేధ చట్టం పనిచేయదు. అవినీతి నిరోధ చట్టం, ఈరోజు అవినీతి సర్వే సర్వత్రా ఉన్నది. ఏ డిపార్ట్మెంట్ కన్నా డబ్బులు ఇవ్వాల్సిందే, లంచాలు ఇవ్వాల్సిందే. చట్టం ఉంది కానీ పనిచేయదు. బాలకార్మికుల్ని పనిలో పెట్టుకోకూడదని చట్టం ఉంది కానీ బాలకార్మికులను పెట్టుకుంటున్నారు. ఎందుకు ఆ చట్టాలు పనిచేయటంలా? చట్టాలు ఆడంతటే పనిచేయవు, జనం ఒప్పుకోకపోతే పనిచేయవు. అలాంటప్పుడు సమాజం బాగుపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు భావజాలం దగ్గరికి రావాలి. వరకట్నం తీసుకోవడం తప్పు అని ఇల్లు చెప్పాలా? చెప్పే తీరుని చెప్పాలా? స్కూల్ చెప్పాలా? కాలేజ్ చెప్పాలా? సమాజం చెప్పాలా? సినిమాలు చెప్పాలా? టీవీలు చెప్పాలా? అన్నీ వరుసపెట్టి బొంబాటు చేయడం మొదలు పెడితే అప్పుడు కానీ వరకట్నం మీద వ్యతిరేకత మొదలు కాదు. అన్ని చోట్ల ఎడ్యుకేట్ చేయాలా? అలా ఎడ్యుకేట్ అవుతూనే ఉన్నాయి, మన ఎదురుగానే ఉన్నాయి. అయ్యప్ప స్వామి మాలు తగిలిస్తే చెప్పులు వేసుకోండి తిరగాల, చెప్పులు వేసుకోండి కొడతారా మిమ్మల్ని ఏమన్నా, కానీ ఎవడు వేసుకోడు, చెప్పులు వేసుకోకుండా తిరుగుతాడు. ఇక్కడికి ఎక్కింది తలకాయకి అది. మన ఎదురుగా పసిపిల్ల ఆకలితో ఉంటే మనం మింగుతూ ఉంటే ఆ పిల్లలకు కూడా పెడతాం. ఎవరు పెట్టమని చెప్పాడు మీకు? పెట్టకపోతే మిమ్మల్ని జైల్లో పెడతారా? కానీ పెడతారు కదా. ఇక్కడ ఎక్కింది. చిన్నప్పుడు పళ్ళు దొంగకోవాలంటే మన తల్లిదండ్రులు నానా యాతన పడి నేర్పించారు మనకి, పళ్ళు దొంగకోకుండా తినకూడదురా తినకూడదురా అని. ఒకసారి నేర్పించినాక ఇప్పుడు మీకంతా రోజు మీ అమ్మ నాన్నలు వచ్చి పళ్ళు దొంగకొని తిందా చెప్తున్నారా? మనందరూ తోముతూనే ఉండగా తలకాగెక్కింది. తలకెక్కినాక చట్టాలు అక్కర్లేదో, తలకెక్కిందే ఒక చట్టం కింద మారిపోద్ది. అంత బలమైంది భావజాలం అనేది. మిత్రమా, దీనికి కూడా బలహీనత ఉంది. ఒక వీధిలో ఒక రౌడీ కత్తి పట్టుకొని వచ్చి దగ్గరకు వచ్చిన వాళ్ళలో పొడిచిపడేస్తాను అన్నాడు అనుకోండి, బక్క పీసేవాడు 4 దంతి కింద పడతాడు, చుట్టూ 100 మంది జారుతాం, ఎవడోడు దగ్గరికి పోం. ఎందుకు పోము? పోతే మనల్నే పొడుస్తారని భయం.
ఏం ఒకరిని పొడిచే లోపల నలుగురిని పట్టుకోలేమా? ఆ ఒకటి ఊడు, ఆ ఒకరు నువ్వేని భయం నీకు. ఈ భయమే ఈరోజు పాలించేటోళ్ళకి బలం. తిరగబడే వాళ్ళు ఉంటే పాలించడం నిమిషంలో ఆట కట్టిపోదు. భయం ఎవరికి వాళ్ళకే. ఇక్కడ ఈ కత్తి పట్టుకున్నాను చూసి భయం. వాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టు భావజాలం చెప్తే, నాయన నువ్వు ఇట్లా కత్తి పట్టుకొని బెదిరించకూడదు, ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉంది, అందరికీ స్వేచ్ఛ స్వతంత్రం సౌభ్రాతృత్వం ఉండాలని రాజ్యాంగంలో రాసినారు. 1789లో ఫ్రెంచ్ రివల్యూషన్ జరిగేటప్పుడు ఈ మాటలే చెప్పినారు. ఆయన వాడికి ఉపన్యాసం ఈ ఏమంటాడు చూద్దాం, కొడుకని నిన్ను ముందు పొడుస్తా అంటాడు. అక్కడ భావజాలం పనిచేయదు. అదే చట్టం తరఫున రాజ్యం తరఫున మన పిల్లోడే పోలీసులు ఉన్నారు. ఒకడు వచ్చి తుపాకి బారు పెట్టి కత్తి కింద పడకపోతే కొడక లేపి పారేస్తానంటే దారికి వస్తాడు. ఏంటి ఇప్పుడు చెప్పిందని సారాంశం అంటే, చట్టం బలమైనదే, భావజాలం కూడా బలమైందే. ఇది ఒక చోట బలమైనది, అది ఇంకో చోట బలమైంది. బలమైన చట్టం పనిచేయకపోతే భావజాలం తోడ్పడాలి, భావజాలం పనిచేయకపోతే చట్టం తోడ్పడాలి. ఇవి రెండూ పక్క పక్కనే నడవాలి. కానీ ఈరోజు చట్టానికి ప్రతినిధులు సాహుకారుల పక్కన నిలబడ్డారు. మనకి ఎటువంటి భావజాలం మన తల్లో ఎక్కించినారంటే బానిస బుద్ధుల్ని ఎక్కించినారు. కులం మీద కులము, కులం కింద కులాన్ని పేర్చిపెట్టినారు. ఒక కులం ఎక్కువ, కులం తక్కువ అని మన బుర్రలు ఎక్కించినారు. నేను ఉప్పు తిన్నాను ద్వారా నీకు సేవ చేయాలి కదా అనే తలకాయకి ఎక్కించినారు. అది ఆడు ఉప్ప, మనం తయారు చేసిన ఉప్పు అది. మనం తయారు చేస్తే వాడు ఎత్తుకెళ్ళి తింటున్నాడు డబ్బు లేకుండా. వాడు ఉప్పు తిన్నావని నువ్వు మాట్లాడుతావేది? మనకు అట్లా నేర్పించినారు. పెత్తనం చేయాలనుకున్నాడు ఎవడైనా సరే తలకాయ ఎంచుకొని పనిచేసేటోళ్ళని తయారు చేయాలా? సమ్మతి అంటారు దాన్ని. సమ్మతిని సృష్టిస్తే పెత్తనం చేయొచ్చు. ఈరోజు పరిపాలించేటోళ్ళు మైనారిటీ. ఈ దేశంలో పెట్టుబడిదారులు మైనారిటీ. ఈ దేశంలో సాహుకారులుగా మారి జనం కొంపలు ముంచేటోళ్ళు మైనారిటీ. మెజారిటీ జనం యొక్క సమ్మతి సంపాదించుకున్నందువల్లనే ఇది చేయగలుగుతున్నారు. ఇది ఎలా జరిగిందో చరిత్రలో మీకు కథలాగా చెప్తా. ఇప్పటికీ ఆ కథే నడుస్తూ ఉంది కాబట్టి మీకు సులభంగా అర్థమవుతుంది. చాలా పూర్వకాలంలో బానిసలు, బానిస యజమానులు ఉన్న కాలం అది 2000 ఏళ్ళ వెనక. తర్వాత భూస్వాములు, రైతులు ఉండే కాలం వచ్చింది. ఇప్పుడు పెట్టుబడిదారులు, కార్మికులు వచ్చే కాలం వచ్చింది. ఇది ఏ కాలంలో అయినా వర్తించే కథ ఇది. కార్మికులు 190 మంది ఉంటారు, ఇంకా పైన ఉంటారు. పెట్టుబడిదారులు 1 నుంచి 10 కంటే మించి ఉంటారు. కార్మికులు కష్టపడుతున్నారు కడుపు నిండడంలా. ఉద్యోగాలు లేవు, పనులు లేవు, వైద్యం లేదు, పిల్లలకి విద్య లేదు. ఈ బాధలు పడుతుండే వీళ్ళందరూ యజమాని దగ్గరికి వెళ్ళారు, పెట్టుబడిదారుని దగ్గరికి. ఆయన బ్రహ్మాండంగా బతుకుతున్నాడు, పెద్ద బంగ్లా, అన్ని గదుల్లో బెడ్లు. ఆయన భార్య ఒకరోజు సెల్ ఫోన్ మర్చిపోతే ఏ రూమ్లో మర్చిపోయింది, ఎతకడానికి 6 గంటలు పెట్టింది. అట్లాడికి చూసి మన వాళ్ళు అక్కడికి పోయి, ఏదే మా బాధలు ఇట్లున్నాయి, నిరుద్యోగం ఇట్లుంది, నిరుద్యోగ వృత్తిస్తాను అంటే ఎగ్గొట్టినాడు, అందరు రాజకీయాలు మాట్లాడేటోళ్ళే ఈ బాధలని అడిగి చెప్తాడు. ఏమన్నాడంటే, ఈ దినాల జాగ్రత్తగా ఏమన్నాడు, నేనేం చేయమంటావురా, నా తప్పేముంది, భగవంతుడు మిమ్మల్ని అటు పుట్టించినాడు, నన్ను ఇటు పుట్టించినాడు అన్నాడు. ఏం చేస్తారు మీరు, భగవంతునితో కొట్లాడతారా? మీకు శాత అవుతుందా? భగవంతుడు చెప్పినాడు అయితే సరేలే, నేను ఇంటికి వెళ్ళిపోయినా. కానీ వాడి బాధలు పోలే, వాడి బాధలు అట్లే ఉన్నాయి. అనుభవించినారు ఇంకొన్నాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు చచ్చిపోయినారు, ఇంకొంతమంది ఎదిగొచ్చిన వాళ్ళు ఎన్నాళ్ళే ఈ బాధలు పడేది, పోయి అడుగుదాంపా అనేటప్పటికి వాడు చచ్చిపోయాడు, కొడుకు వచ్చాడు. అప్పుడు వాడు ఏం చేశాడంటే, మనలో ఉన్నోళ్ళందరిని ఒక్కసారి చూసి మనలో కాస్త తెలివిగల్లోని పట్టుకున్నాడు. అంటే తెలివిగల్లోళ్ళు కొంతమంది ఉంటారు కదా, కొంతమంది తెలివి తక్కువ, కొంతమంది ఎక్కువ ఉంటారు కదా. ఆ తెలివిగల్లోని పట్టుకెళ్ళి ఆడి దగ్గర కూర్చోబెట్టుకొని, నువ్వేం పని చేయక్కర్లేదురా, ఊరికి కూసో, నీకు బ్రహ్మాండమైన తిండి పెడతాను వాడిని మేపి,
వాడికి ఏమి నేర్పించాడంటే, ఒరే వీళ్ళ నాయనోళ్ళందరూ మా నాయన దగ్గరికి వచ్చి అడిగినారు, ఆడ ముసలాడు ఏదో చెప్పి తరివేసినాడు, మళ్ళీ నా కొడుకులు వస్తారు, వాళ్ళకు నువ్వేం జవాబు చెప్పాలని నేర్పించాడు. వచ్చినారు మల్లయ్యలు కొడుకుల బ్యాచ్, కొడుకుల బ్యాచ్ వచ్చి లోపలికి వెళ్తున్నారు అయ్యగారిని చూడడానికి. వీడు అడ్డం పడ్డాడు, ఎవడీడు మనోడే, మన తెలివి గలవాడు, తెలివి గలవాడు కూర్చోబెట్టాడు. ఏమి అడగబోతున్నావు రానే, అయ్యను కలవాలన్నారు, అయ్య లేడు చచ్చిపోయాడు అన్నాడు, అయ్య కొడుకున్నాడు కదా అన్నారు, ముందు నాకు చెప్పండి భయ్, నాకు చెప్పినాక అయ్యగారి దగ్గర చెప్తా అన్నాడు. ఏముంది చెప్పడానికి, సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ఉంది, మేము ఎల్లకాలం పేదోళ్ళుగా ఉన్నామయ్యా, మీరు ఎప్పుడు ఇంత ధనవంతులు ధనవంతులుగా ఉన్నారు, ఏంది ఎల్లకాలం ఉంటే ఎట్టా అన్నారు. అయ్యా అయ్యకి చెప్పింది ఇదే, కొడుకు చెప్పింది ఇదే. అప్పుడు వీడు ఏం చెప్పినా అంటే, మరి ఏం చెప్పినా రా ముసలివాడు అన్నాడు, మీరు బాగా కష్టపడండి, పనిచేయండి, ఒళ్ళు దాచుకోకుండా పనిచేయండి, వచ్చే జన్మలో మీరు యజమానులకు పుడతారు, మేమంతా కూలోళ్ళకు పుడతామని చెప్పినాడు మీ అయ్యా అన్నాడు. బాగా చెప్పలా. అప్పుడు వీడేమన్నాడు తెలుగులోడు, అరే నేను ఒక మాట అడిగితే చెప్పరా, కష్టపడే జనం ఎంతమంది ఉంటారా అన్నాడు. 190 అన్నారు. మీ 90 మంది వచ్చే జన్మలు యజమానులుగా పుట్టి ఈ 10 మంది కూలోళ్ళకి పుడితే లోకం ఎంట నడుస్తుందిరా అన్నాడు. అవును కదా అన్నాం మనందరూ. మరి ఎట్లా స్వామి అని అడిగితే ఆడు ఏం చెప్పినా అంటే, మీరందరూ ఇట్టే కష్టపడండి, దాని పేరు పుణ్యం, పుణ్యం చేయండి, మీరు యజమానులకు పుట్టిపోయే ముందే స్వర్గానికి పోతారన్నాడు. అది ఎక్కడుందంటే నేను చూపిస్తాను అన్నాడు. హరిచేతులు స్వర్గం చూపించిన నా కొడుకులు వచ్చినారు ఇప్పుడు, వాడికేం పెద్ద కష్టమా స్వర్గం చూపించడం, మరి స్వర్గంలో కూడా పనిచేయాలా అని అడిగినారు వీళ్ళు. ఎవరన్నా నీకు స్వర్గంలో పనిచేయాలని చెప్పింది, చలయేళ్ళు పచ్చికబయళ్ళు ఎంత డ్యాన్స్ ప్రోగ్రాం ఉచితంగా పైసా ఖర్చు లేకుండా, కామధేను కల్పవృక్షం బిర్యానీ అంటే వచ్చి కూర్చుంటుంది, చికెన్ అంటే చికెన్ వచ్చి కూర్చుంటుంది, హా నిజంగానా అని అన్నారు వీళ్ళు. ఈ తెలివి తక్కువ దద్దమ్ములు మనల్ని ఎప్పుడూ తెలివి తక్కువ కూర్చోబెడతారు, మీరు మర్చిపోకండి. వాడు ఆ పని చేసిండు మన దగ్గర నుంచి పోయినోడు, చెప్పి స్వర్గానికి పోతారు అంత బాగుంటుంది అక్కడ అని అనగానే ఇళ్ళల్లో కొంతమంది మేము అక్కడే ఉండొచ్చా పర్మనెంట్గా అన్నారు. మళ్ళీ యజమానికి పుడతారేమో కదా, మళ్ళీ ఈ బాధలంతకు అక్కడే ఉంటాం, మొత్తం అక్కడే ఉండొచ్చు అయ్యానే. ఇంకొకటి ఏమడిగిందంటే, మొత్తం పోయి స్వర్గంలో కూర్చుంటామో కానీ ఇక్కడ 190 మంది కూలోళ్ళు ఉండాలి కదా కష్టపడేవాళ్ళు, మీ నాయన వాళ్ళందరూ 10 మంది వస్తే సంకేతమై అని అన్నాడు. అప్పుడు వాడు ఏం చెప్పినా అంటే, బ్రహ్మదేవుడు అని ఇంకొకైనా సత్వలోకంలో ఉంటాడు, 4 తలకాయలు వేసుకొని 4 తలకాయలు వేసుకొని ఆయన పనే జనాన్ని సృష్టించే పని, ఆయన చాలా పెద్ద పని చేస్తుంటాడు, ఆయన ఇండియాలో జనాభా అంతా పెంచింది ఆయనే, పాకిస్తాన్ బంగ్లాదేశ్లో కూడా పెంచింది ఆయన, అంత పని అయింది. ఆయన్ను చూసి సాక్షి మహారాజ్ అనే ఒక ఎంపీ నలుగురిని గనమని చెప్పిండు, ఆ పని కూడా అయిందే. ఆయన్ను చూసి మా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు నేను పొరపాటున ఒక కొడుకును కన్నా కనీసం ఇద్దరు కన్నానని చెప్పిండు, ఆ పని కూడా అయిందే. ఎవరు ఆ బ్రహ్మదేవుడి పని ఇదంతా? ఆయన మనుషులను తయారు చేసి స్కూళ్ళ కింద పంపిస్తాడు అన్నారు. ఇంకా సమస్య పరిష్కారం అయిపోయింది, వీళ్ళందరూ స్వర్గం పోతారు, ఇక్కడ కూలోళ్ళనేమో బ్రహ్మదేవుడు సప్లై చేస్తారు, ఇంకా సమస్య పరిష్కారమైంది. మరి మేమేమి చేయాలా అన్నారు వీళ్ళు, మీరు పుణ్యం చేయాలా అన్నాడు. అది ఏంటంటే, మాట్లాడకుండా యజమాని ఏం చెప్తే చేయాలా, అదే పుణ్యం అన్నాడు. మధ్యలో కూడా తలతిక్కోడు, పాపం చేస్తే ఏమవుతుందిరా అన్నాడు. పాపం చేస్తే అంటే యజమానికి తిరగబడితే నరకంలో పడతారు కొడకలారా అన్నాడు. అది ఎట్టుంటుంది అని అడిగినాడు. ఊరుకుంటాడా మరి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. నరకానికి పోయే దారిలోనే 8,000 మైళ్ళు ఎడల్పు ఒక నది ఉంది, వైతరిణి నది దాని పేరు. దాంట్లో నీళ్ళు వారుతా అనుకుంటారేమో, చీమునెత్తురు వారుతూ ఉంటుంది, దాంట్లో నేను బుడుంగు బుడుంగుని ముంచుకొని ఏడుచుకెళ్తారు అవతలకనే, అంత చీమునెత్తురా అని అడిగిన. అవు అన్నాడు. అయితే నాకు వద్దులే అన్నాడు. అయితే నువ్వు పుణ్యం చేసుకున్నాడు. పుణ్యం అంటే ఏంటని చెప్పినాడు ముందు. మరి ఆడికి పోయినాక ఏమైతుంది అని ఊరుకో బుద్ధి కాలే మనోడికి. ఆడ పోయిన తర్వాత నిన్ను రంపాలతో కోస్తారో, ఇనుమమ్మకు కాకులతో ఓడిపిస్తారో, వేడి వేడి నూనెలో పాములిన ఆయిల్ పోసి వేయిస్తారు నిన్ను, అంటే అంత బాధగా ఉంటుందా నరకం అని అడిగినాడు. నేను అవు అంత బాధగా ఉంటుంది, పుణ్యం చేసుకో స్వర్గానికి పో. రష్యాలో ఉండే జనాన్ని
క్రిస్టియన్ మతంలో చేర్పించడానికి కొంతమంది వెళ్తే ఆ జనానికి సీల్ జంతువు మాంసం అంటే ఇష్టం, మనకి చికెన్ ఇష్టమైనట్టు. వీళ్ళందరూ ఊరుకోకుండా స్వర్గంలో సీల్ జంతువు మాంసం దొరుకుద్ది అని అడిగినది సన్నాసుడు. గ్యారంటీ ఇచ్చి మతంలో చేర్పించినోడు స్వర్గంలో సీల్ జంతువు మాంసం దొరుకుతుంది. ఈనా కొడుకు ఎట తెలిసింది, వీడు ఒక్కసారి కూడా స్వర్గం పోలేదు కదా. ఇట్టాటి మాటలు మాట్లాడతారండి వీళ్ళు. ఇక్కడ దాకా వెళ్ళింది ఇదంతా. మీరు అప్పుడెప్పుడో జరిగింది లేబ్బా, ఇప్పుడు జరగదని అనుకుంటున్నారా? ఇప్పుడు 60 ఏళ్ళనాడు కర్నూలులో ఏం జరిగిందో చెప్తాను నేను. బిర్లా కంపెనీ అని ఉంది వనస్పతి ఫ్యాక్టరీ, ఇప్పుడు గాయత్రి ఎస్టేట్స్ కింద మారింది అది. పెద్ద బూడిద గుంట, ఆ గుంటలో రాళ్ళు తీసి ఫ్యాక్టరీ కట్టినారు. గుంటను పూడ్చడానికి బూడిద వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ బూడిద గుంట సెంటే 50 లక్షలు బూడిద గుంట. ఆ టైంలో 1000 మంది బిర్లా కార్మికులు యజమాని మీద సమ్మె చేసి నెలకు 100 రూపాయలు జీతం పెంచాలని అడిగినారు. నేను కొత్తగా కర్నూలు వచ్చిన టైం అది. అడిగితే యజమాని ఏం చేశాడో తెలుసా? 100 రూపాయలు పెంచకుండా మద్రాసు నుంచి ఒక సిద్ధాంతిని పట్టుకొచ్చి, ఇప్పుడు సత్యనారాయణ టెంపుల్ ఉండే దగ్గర టాటాకి పందిరిలేసి ఒక ఎకరం స్థలానికి ఆయన ఉపన్యాసాలు తెప్పించినాడు. కార్మికులందరినీ వాళ్ళు పెళ్ళాలని పిల్లల్ని పిలిపించి ఉచితంగా భోజనం 3 రోజులు పల్లె ఫ్యాక్టరీ మూత ఉచిత భోజనం ఉపన్యాసాలు వినాలా. ఆ ఉపన్యాసాలు ఇప్పుడు నేను చెప్పేటాడు చెప్పించాడు. నాకంటే బాగా చెప్పే వాడిని పిలుచుకొచ్చినారులేండి. వాడు ఏం చెప్పినాడు తెలుసా? ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది, ఈ యజమాని అనుకుంటున్నారు మాయా, అంత మాయా ఏం లేదు అని చెప్పినాడు. వాడి కారు మాయా, వాడి ఆస్తి మాయా, ఏం లేదు ఏం లేదు. అద్వైతం దాని పేరు. శంకరాచార్యుడు చెప్పింది ఈ దరిద్రమే. శంకరాచార్యుడు ఇట్టే చెప్పాడు, అంతా మాయా, ఈయన మాయా, ఈయన మాయా, ఆయన కలజోడ మాయా, నీ డబ్బులు మాయా, ఇమ్మాయికి మాయా, అన్నీ మాయే. మరి కనపడుతున్నాయి కదా స్వామి, అట్లా అనిపిస్తుంది అవి నీకు లేవు అక్కడ. వాడు అంతంత అనుభవిస్తున్నాడు కదా, లేదు బాధలు ఉన్నాయి కదా, ఏం లేవు. ఇట్ట 3 రోజులు చెప్పినాడు ఈ సబ్జెక్టు. 3 రోజులు చెప్పడానికి ఏముంది డబ్బా అని మీకు అనిపిస్తుంది. అట్టటి రోజులు చేతుల్లో మీరు పడలే, పడితే మీకు అర్థమవుతుంది. ఆ మీటింగ్కి కార్మికులతో పాటు వాళ్ళు భార్యలు వచ్చారు, పిల్లలు వచ్చినారు. ఉద్దరికి పెడతా ఉంటే బో తినడానికి ఏముంది? భార్యలకు బాగా ఎక్కింది భర్తల కంటే. మా చేతులతో భర్తలు డొక్కల్లో పొడిచినారు. బుద్ధి లేదు మీకు, ఇంత పెద్ద మహాభక్తుడైన యజమాని ఆయన 3 రోజులు మనకు ఉపన్యాసాలు ఇప్పి లోకమంతా మాయని చెప్తా ఉంటే మీరు సమ్మె చేసి 100 రూపాయలు పెంచమని అడుగుతారా? ఎట్ట సర్దుకుంటాం లేదా? సమ్మె లేదు, గేమ లేదు, ఇళ్ళకి పెక్కెళ్ళారు. ఇంక సమ్మె లేదు 40 ఏళ్ళు. ఎంత లాభం వచ్చి ఉంటుంది యజమానికి? నెలకు 100, 1000 మంది అంటే 100,000, సంవత్సరానికి 12 లక్షలు, అట 40 ఏళ్ళు. అంత డబ్బు వాడికి మిగిలింది. వీడు పెట్టిన ఖర్చు ఎంత? ఒక సిద్ధాంతం పిలిచాడు, ఆ కాలంలో 1000 రూపాయలు ఇచ్చాడు వాడికి. పందిళ్ళన్నీ వేసినాడు. వీళ్ళందరికీ 3 రోజులు బో పెట్టాడు, 3-4 వేలు. తర్వాత గుడి కట్టించాడు అక్కడ సత్యనారాయణ గుడి పర్మనెంట్గా. దేవుళ్ళను కూడా కబ్జా చేసే బ్యాచ్ ఇది. దేవుళ్ళు కూడా వదలరు. ఇప్పుడు తిరుపతి లడ్డు లొల్లి జరుగుతూ ఉంది. కల్తీ ఉందని, కల్తీ ఉందని తేల్చాల్సిన దేవుడు ల్యాబొరేటరీ తేల్చాలి. ఇప్పుడు హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని ఒక ల్యాబొరేటరీ ఉంది. ఇటాడు ఆహార పదార్థాలు కల్తీలు చెప్పగలదు. అది కల్తీ జరిగిందని లడ్లు వాళ్ళకి పంపిస్తే జంతువులు కొవ్వు కలిపినారులే చెప్తారు కదన్నా. అది తేల్చాల్సింది రాజకీయ నాయకుల. వీళ్ళకేం తెలుసు రాజకీయ నాయకులకి? ఒకరిని తిట్టుకోవడం, అరుచుకోవడం, బురదలుకోవడం తప్ప. అందుకే జనవిజ్ఞానంగా చెప్తుంది, మేము చెప్తున్నాం. మీరు ఎందుకు ఊరికి గోలగోలు చేసుకుంటారు? పని బాటలు లేకుండా పత్రికలంతా గబ్బు గబ్బులు చెప్తారు. ఆ లడ్లే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు తెలుస్తారు కదా. తేల్చినాక కల్తీ జరిగిందని తెలిస్తే ఎవడెవడు కల్తీ చేసినాడు లోపలలోకండి, ఎవడు కాదన్నాడు, ఆడు వెనక్కి ఉంటాడు అని కూడా వేయండి. ఆ పని చేయకుండా వారం నుంచి పత్రికలకు గబ్బులు చెప్తారు ఎదురా మీరు. మరి అంతలావు స్వామి, దేవదేవుడు భూమి మీద కలియుగంలో విష్ణుమూర్తి అవతారం, వెంకటేశ్వర స్వామి కల్తీ చేసిన వాళ్ళు పట్టుకుని 4 తన్నచ్చు కదా, మీరేమైనా అడ్డమని చెప్పినారు తన్నచ్చు కదా వాళ్ళని. సర్వజ్ఞుడు ఆయన, అన్నీ తెలిసినాడు, సర్వవ్యాపకుడు, విశ్వమంతు ఉన్నాడు, సర్వశక్తి సంపన్నుడు. ఆయనకు లేని శక్తి లేదు. భగవంతుడు అంటే అది అర్థం. అన్నీ తెలిసినాడు, విశ్వమంతా ఉన్నాడు,
ఆయనకు లేని శక్తి లేదు. అటువంటి ఆయన ఎవర్రా నా లడ్లు కల్తి చేసిన కొడుకులను పట్టుకుని నాకు పీకి చంద్రబాబు కష్టపడినక్కర్లేకుండా ఇదిగో నా కొడుకులే కలిపింది ఆయనకు అప్పచెప్తే ఆయన కూడా పోలీసులు సిట్లు గిట్లు లేకుండా ఎత్తుకెళ్ళి లోపల నుండాడు కదా, మళ్ళీ ఈ సిట్ ఏంది ఈ బాధ అంత ఎందుకు ఆయనకి. వెంకటేశ్వరం చెప్తాడు ఎవడు గెలిపినాడు, అరే వెంకటేశ్వరం లడ్లు మీరు కలిసి కొడకలారా పాపంలో పడతారు నరకానికి డైరెక్ట్గా పంపి తెమ్మధర్మరావుకి రికమెండేషన్ రాస్తాను చెప్పచ్చు కదా స్వామి, ఎందుకు ఊరుకున్నాడు బా. నాకు అర్థం కావట్లేదు, మీకు అర్థమైతే నాకు చెప్పండి తర్వాత. ఎంత అమాయకుని చేస్తారా దేవుణ్ణి మీరు, అంతా నలుగురు అభ్యర్థులు ఎమ్మెల్యేగా పోటీ చేసి నలుగురు పోయి వెంకటేశ్వర ఉండేలు పైసలు వేసి నన్నే గెలిపించు అంటే ఎవరిని గెలిపించాలి, ఆయన నలుగురిని గెలిపిస్తారా, అవుతుంది ఆ పని. అంటే దేవుణ్ణి కూడా బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు తయారైనారు మనుషులు. దేవుళ్ళు తీర్మానించుకోవాలబ్బా, నేను చెప్తున్న దేవుళ్ళందరికీ చాలా డేంజర్ ఉంది ఆయన మనుషులతో. మీకు మీరు తీర్మానించుకుని కొడుకులు ఎరగదన్నాడని విశ్వవ్యాపకుడు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, గుళ్ళో ఉన్నాడు, గుళ్ళో శివలింగంలో ఉన్నాడు, వెంకటేశ్వరంలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, దళితుల్లో ఉన్నాడు, ఆడవాళ్ళలో ఉన్నాడు, అన్ని చోట్ల దేవుడు ఉంటే దళితుడిని గుళ్ళోకి ఎందుకు రానియరయ్యా, అది దేవుడు ఇది దేవుడే కదా. ఆడవాళ్ళలో దేవుడు ఉన్నాడు, గుళ్ళో కూడా దేవుడు ఉంటే ఆడవాళ్ళు గుళ్ళోకి ఎందుకు రానియరు, రాణియాలని సుప్రీంకోర్టు చెప్తే పెద్ద బ్యాచ్ పూనుకొని కేరళలో రాణీకరణ ఆపినారంటే వీళ్ళందరూ దైవద్రోహులే కదా, అవునా కాదా? అంటే అంత సునకనైపోయిందా దేవుడు అంటే మీకు. నేను విశ్వమంతున్నాను ఆయనే చెప్తా ఉంటే నా దగ్గరికి ఇంకో దేవుణ్ణి రానియరాటువంటి ఆయన దళితుల్లో ఉండే దేవుణ్ణి నా దగ్గరికి రానియరా, మీ విశ్వమేం పోతుందంటే మనం ఆపుతమైన దాన్ని అలా డేంజర్. అసలు మనం దైవభక్తులు అని చెప్పుకుంటారు కానీ మొత్తం దొంగల బ్యాచింది. నాకు చాలా సానుభూతి కలుగుతుంది దేవుడి మీద, చాలా బాధ చేస్తుంది దేవుడి పరిస్థితి చూసి. మన పరిస్థితే కాస్త మేలు, అప్పుడప్పుడు గట్టిగా మాట్లాడగలుగుతున్నాం, పాప ఆయన మాట్లాడడానికి కూడా లేకుండా అయిపోయింది. ఈ ఎదవల చేతుల్లో బందీ అయిపోయినాడు ఆయన. ఈ విధంగా మీకు పాపము పుణ్యము పూర్వజన్మ పునర్జన్మ కర్మ సిద్ధాంతం, ఎవడన్నా తప్పుడు పని చేస్తే ఈ భూమి మీద పట్టుకొని నాలుగు బీక్కుండా వాడి కర్మకు ఆడే పోతాడు లేని మనమే అనుకుంటాం. వాడి కర్మకు వాడు పోతాడా? ఎంతమంది ధనవంతులు చనిపోబోయేటోడు బాధలు పడరు, ఏం బాధలు లేకుండా హాయిగా చచ్చారుగా. ఎవడు కర్మకు ఎవడు బాడు, వీడు మనకు సమస్యలు సృష్టిస్తారు, వాళ్ళు అట్టే ఉంటారు. ఇట్లాంటివన్నీ మనకు నమ్మించినారు. ఇది భావజాలం అంటే. ఆ భావజాలం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో కథ చెప్తేనండి, మీరు ప్రయోగం చేసి చూడవచ్చు ఈ కథ, మీరు అనుభవంలో చూడవచ్చు. మీరు ఆ చెప్పుల షాపులోకి వెళ్ళండి, కూర్చోండి చెప్పుల షాపులో ఉండి. గుమస్తా ఎవరు అబ్బాయి? మనోడే. చెప్పుల షాపుల్లో గుమస్తా మనోడు కదా, మన పిల్లకాయే కదా, ఎవరో ఒకరు బిడ్డే కదా అది పనిచేస్తాడు. యజమాని అక్కడ ఉంటాడా? యజమాని ఎక్కడో ఉంటాడు. నీకు 5-6 జతలు చెప్పులు తెచ్చేసి కాళ్ళకి తొడుక్కొని చూడు సార్ అంటాడు. ఒక జత చెప్పులు బాగా నచ్చినాయి నీకు, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, ఆ చెప్పులు వేసుకొని డబ్బులు ఇవ్వకుండా బయటికి రా, ఏమైందో చూద్దాం. డబ్బులు ఇవ్వకుండా రాలి, మీలాంటి సంస్థలు ప్రయోగం చేయాలి. ఇది బ్రహ్మాండమైన లెసన్. నేను గంటలు గంటలు సబ్జెక్ట్ చెప్పిన ఎక్కదు, ఇప్పుడు ఎక్కుతుంది చూడు, 5 నిమిషాలు ఎక్కుతుంది సబ్జెక్టు. బయటికి రా. అప్పుడు ఆ గుమస్తా ఏమంటాడు? సార్ అంటాడు. అయ్యే ఏమనండి మీరు, చెప్పులు వేసుకొని పోతున్నారు సార్? అవి వేసుకొని పోతున్నా. ఎట పోతారు సార్ మీరు? ఇట పోతున్నా. ఎట పోతారేది, నా కాళ్ళు ఉన్నాయి, చెప్పులు వేసుకున్నా, నీ షాప్ నిండా చెప్పులు ఉన్నాయి, ఒక్క జత వేసుకుంటే నీకేమవుతుందిరా, వేసుకొని పోతున్నా. అట్టట పోతారు సార్ అని పోతున్నా కదరా, ఎట పోతారంటే పోతున్నా కదా. ఇప్పుడు అర్థమైంది వాడికి, నీ డబ్బులు ఇవ్వకుండా పోతున్నాడని. వెంటనే కేకలేస్తాడు, చెప్పులు వేసుకొని పోతున్నాడు అయినా డబ్బులు ఇవ్వకుండా అని. మీలాంటి వాళ్ళు 10 మంది వాడు చుట్టూ చేరుతారు, చేరినారు. నేనే పోతున్నాను అనుకోండి, నా చుట్టూ చేరినారు. ఏమయ్యా మీరు వచ్చినారన్నా నేను. అవు వచ్చినాం. ఏమి ఎందుకు వచ్చినారు? చెప్పులు వేసుకొని పోతున్నామంట. ఎంతమందికి చెప్పాలరా చెప్పులు వేసుకొని పోతున్నాను? ఆడికి చెప్పిన మళ్ళీ మీకు చెప్పాలనా? వేసుకొని పోతున్నా ఇట్లా అంటా నేను. ఎట్టు పోతావు నువ్వు అని వాడేది అడిగా, నువ్వు ఇది అడిగితే ఎట్టు పోతాను? ఇట పోతున్నా చెప్పులు వేసుకొని. అట పోవడానికి లేదన్నాడు. మీరెవరు రా?
నన్ను అనడానికి షాప్ మీదే కాదు, ఆ పిల్లవాడు మీ బంధువా కాదు, నువ్వేమైనా కుట్టినవా చెప్పులు లేదు, మీకేమి సంబంధం నేను చెప్పులు తీసుకొని పోతే మీకేమి సంబంధం మీ 10 మందికి అని అడిగిన నేను. మాకేం సంబంధం అంటే ఏంది, డబ్బులు ఇక్కడ చెప్పులు తీసుకుని ఎట్ట పోతావు అన్నారు వాళ్ళు. ఈ లోపల వాడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాడు. పోలీసు ఆయన వచ్చినాడు యూనిఫామ్ వేసుకొని. పోలీసుడు ఎవడు, మీ పిల్లకాయ ఇందాక కథలు చెప్పినాడు ఎవడు యజమాని దగ్గర, కర్మ సిద్ధాంతం చెప్పినాడు, పాపం పుణ్యం చెప్పినాడు ఎవడోడు, వాడు మనోడే, వీడు మనోడే, వీడికి లాఠీ కొనిచ్చిన దేవుడు మనమే, వాడికి జీతం ఇచ్చే దేవుడు మనమే, యూనిఫామ్ కొనిచ్చిన దేవుడు మనమే, టోపీ మనమే కొనిచ్చాం, బెల్ట్ మనమే కొనిచ్చాం. వాడు రాగానే ఎవడి దగ్గర చెప్పులు వేసుకొని పోతున్నాడంట అన్నాడు. నేనే అన్నాను నేను. కొడక చెప్పులు వేసుకొని పోతావు, ఎంతమందికి చెప్పాలి భయ్, చెప్పులు వేసుకొని పోతావు పోతావు, ప్రతి ఒక్కడి అడుగుతాడు అన్నాను నేను. వేసినాడు కర్రతో డామున, లడ్డి పగిలిపోయింది నాకు. వీడు అర్థమైందా రాజ్యం ఎక్కడ ఉంటుందో, రాజ్యం ఎక్కడ ఉంటుంది సార్, మనతోనే తయారు చేస్తారు, మనల్ని తన్నిస్తారు, అది రాజ్యం అంటే. మనతోనే తయారవుతుంది, మనల్ని తన్నిస్తారు. మనతోనే తయారైన వాళ్ళు వాళ్ళ లాభాలకి వాళ్ళ ఆస్తులకి కాపలా గాయడానికి కొంతమంది ఉంటాం మనం. మనతోనే తయారైన మనకి కొంతమంది మన చుట్టూ చేరి మనల్ని పట్టుకుంటారు, వాడు ఎవడికి సంబంధం లేకపోయినా. మనతోనే తయారైన పోలీసును పట్టుకుని మన ఎవరిదాన్ని ఇస్తారు, బాగలేదా, నచ్చలేదా మీకు, ఇది రాజ్యం అంటే. ఏంటి మీరు నాటకాలు వేసేటోళ్ళు ఉన్నారు చాలా మంది నాకు తెలుసు. ఒక నాటిక తయారు చేయండి, బ్రహ్మాండమైన నాటిక ఇది, 5 నిమిషాలు చెప్పచ్చు రాజ్యం ఎట్టుంటుంది. నేను గంటలు గంటలు ఉపన్యాసాలు ఇవ్వకుండా ఇట్టాడు కథలు చెప్తే బాగుండదు, మీకు అర్థమవుతుంది ఎక్కడి దాకా వెళ్ళిందో తెలుసా. ఈ భావజాలు నిర్మించడం వెళ్ళేటప్పుడు ఈ భావజాలను ఇందాక కథలు చెప్పినాడు ఉన్నాడే వాడిని పురోహితుడు అంటారు వాళ్ళు, తర్వాత బ్రాహ్మణ కులంగా మారారు. ఈ హాల్లో ఉండే బ్రాహ్మణుడు అది కొట్లాడు కాకండి, నేను మీకు కథ చెప్తున్నా. బ్రాహ్మణులు కొట్లాడద్దు నాతో, నాకు మీ వాళ్ళు బ్రాహ్మణులు అయ్యారు, పెళ్ళిళ్ళప్పుడు పురోహితులు అయ్యారు, మీ ఇంట్లో బిడ్డ పడితే ఆడే వస్తారు, మీ పిల్ల సమర్థ ఆడితే ఆడే వస్తారు, పేరు పెట్టాలంటే ఆడే వస్తారు, మీ అయ్యకి తద్దినం పెట్టాలంటే ఆడే వస్తారు, నీ పెళ్ళికి కూడా వాడే వస్తారు. వాడి బతుకు తెరివే నీకు మంత్రాలు వాడు చెప్పడం, ఒక మంత్రం నీకు జన్మకి అర్థం కాదు. ఎంతమందికి అర్థమవుతుంది సార్ మీరు శ్లోకాలు, నాకైతే అర్థం కాదు. వాడు సంస్కృతంలో పాడగానే ఇతర వయసు వస్తూ వాడు పక్కన, అమ్మా ఎంత పెద్ద మహామేధావు అని వాడు కంఠస్థం పెట్టినాడు, వాయిస్తూ ఉంటాడు మనల్ని. పెళ్ళప్పుడు నువ్వు పెద్ద ఆఫీసర్ అయినా నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయినా కుసో అంటే కుసోలో లే అంటే లేవాల, అవునా కదా. పట్టుబట్టలు తీసుకురా ఎడబెట్టు అంటే వెనక పెట్టాలి, వాడు వెనక, వాడు అప్పటిలాగా పుడింగాడు, ఏముంది వాడు బతుకు, 4 మంత్రాలు వాడు బతికిట్టాడు, ఇప్పుడు మొనగాడయ్యండు, ఇడబెట్టండి అంటాడు. చేతులు ఎట్టు పెట్టి అడగాలి, ఇటుపెట్టు చేతులు కూడా వాడి ఇష్టం వచ్చినట్టు పెట్టాలి. ఫైనల్గా మంగళసూత్రం కట్టించినాక పట్టపగులు 11 గంటలకి పెళ్ళి అయిన అమ్మాయి అని అబ్బాయిని బయటికి తీసుకెళ్ళి ఈశాన్యం దిక్కు చూపించి, అద్గో అరుంధతి నక్షత్రం అంటే ఈ ఎదినాగంలో తలకాయలు ఊపుతారు, ఇక్కడ హాల్లో ఉన్న వాళ్ళు సగం మంది ఊపే ఉంటారు. ఎవరో దండల పెళ్ళిళ్ళు చేసుకున్న బ్యాచ్ ఉంటుంది ఇక్కడ, వాళ్ళకి అరుంధతి నక్షత్రం పట్టదు, కానీ పెద్దోళ్ళు చెప్పినట్టు చేసుకున్న వాళ్ళు మాత్రం పట్టపగులు అరుంధతి నక్షత్రం చూసిన బ్యాచ్. అదండి భావజాలం బలం అంటే. అంతగా మన తలకాయల్ని ఖరాబ్ చేసి పెట్టినారు. ఈరోజు ఎంత పోరాటం మనం చేయాలా, మీరు వీధుల్లోకి వచ్చి ఒక ధర్నానో ఒక పికెటింగ్నో ఒక సమ్మె చేస్తే చాలదో, ఇక్కడ మీతో మీరు పోరాడాలి ఫస్ట్, మీ తలకాయల లోపల ముందు పోరాడాలి. ఇటుపక్క ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు, ఇటుపక్క మగవాళ్ళు కూర్చొని ఉన్నారు, మన ఇళ్లలోనే పురుషాధిక్య భావజాలం ఉంటుంది, ఉండదమ్మా పురుషాధిక్య భావజాలం అంటే తెలుసా, మొగుళ్ళు పెద్దోళ్ళు ఆడవాళ్ళు చిన్నోళ్ళు అని చెప్పే భావజాలం. ఉదయం 7 గంటలకి మీ మగవాళ్ళు నిద్రలేస్తారు, మీరు 5 గంటలకు లేస్తారు, అందరని కాదులేండి మంచి మగవాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ, 5 గంటలకి నిద్రలేసి అంట్లన్నీ కడుగుతారు. అంట్లు అనగా ఏమి, ఎంగిలి పల్లెలు, ఎవడు పల్లెవాడు కడుక్కోవచ్చు కదా, నేర్పించవచ్చు కదా. అసలు ఎంగిలి పల్లెను చూస్తే
ఆ పల్లెలు తిన్నోడిని తన బుద్ధి అవుతుంది అన్నాడు. ఉండ తిన్నోడిని నీ ఎంగిలంతా ఎవడన్నా ఎందుకు గడగలరా? తినేదాన్ని శుభ్రంగా తింటాడా? నాకు కొంచెం తినొచ్చుగా అసహ్యంగా తింటారు తిండి తినేటోళ్ళు. అవన్నీ రోజు చూస్తున్నారు వీళ్ళు వీళ్ళందరూ రోజు. ఐదింటికి నిద్రలేసేవిడ కూతురు కూడా నిద్రలేస్తారు. అంటే కూతురికి నేర్పాలి కదా, రేపు పొద్దున మొగుడి దగ్గరికి పోతే ఎట్ట బతకాలు. తండ్రి 7 గంటలకు లేస్తే కొడుకు 7 గంటలకు లేస్తాడు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కాలేజీకి పోవాలా? 5 గంటల నుంచి 8 గంటల దాకా అమ్మాయి పని చేసింది అమ్మ దగ్గరే. ఈ ఒళ్ళంతా పులిసిపోయిన చెమటలు పట్టి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి కాలేజీకి పోవాలని వెళ్ళింది అమ్మాయి అట్లా బాత్రూంలోకి. జుట్టు పట్టుకో పీకి నీడు బయటికి, ఎవడు కొడుకో వాడు 8 గంటలకు నిద్రలేసిన బ్యాచ్డు, వాడు పోవాలి కాలేజీకి, ఈ పిల్ల కూడా పోవాలా. ఇప్పటిదాకా పనిచేసిన అమ్మాయి బాత్రూంలోకి పోతే ఫోన్ చేయకుండా పీకినాడు వాడు. ఆడపిల్లలకి జుట్టు ఎందుకు ఉంది అంటే అప్పుడప్పుడు పీకడానికి. ఆ పిల్ల వెళ్ళి అవ్వ దగ్గరికి వెళ్ళి ఏడిచింది, చూడవ్వా వాడు ఎట్ట పీకినాడు నన్నని. అవ్వ కూడా మహిళనే, ఆమె ఏమన్నదో తెలుసా, ఆడు మగోడమ్మా మస్తు పనులు ఉంటాయి ఆడికి అన్నది. ఎక్కడ మొదలవుతుందండి? ఆడవాళ్ళని తక్కువగా చూడటం మన ఇంట్లో స్టార్ట్ అవుతుంది. మీరు పోరాటం చేయాల్సింది బయట కాదు, ముందు ఇక్కడ చేయాలి పోరాటం. ఇక్కడ మీ తలకాయల్లో పోరాటం చేయడానికి మీరు కానీ సిద్ధపడకపోతే మీరు బయట చేసే పోరాటాలు తెలియం చేయలేరు. దానికి కావాలి సన్నద్ధత, రెడీనెస్ ఇక్కడ స్టార్ట్ కావాలని చెప్పడానికి నేను చెప్తున్నాను. అది భావజాలం బలం అంటే. మా సంస్థ వరకు మేము భావజాలం నిర్మాణం చేయటం అతి ముఖ్యమైనదని పనిచేస్తున్నాం. నేను మీ దగ్గరికి పదే వచ్చేది అందుకే, ఏమన్నా కొంతమందికైనా ఎక్కకపోద్దా నేను చెప్పేదని నా ఆశ. మీ ఎవరికి ఎక్కితే వాళ్ళు ఎక్కువ సంఖ్య నాకు అక్కర్లా. అది తలకాయకి ఎక్కిన వాళ్ళు సమగ్రంగా నేర్చుకోండి, వాళ్ళే మీ సంస్థ నడుస్తారు. ఎక్కువ మంది నడిచేవాళ్ళు ఉంటారు, నడిపేటోళ్ళు తక్కువ మందే ఉంటారు ఎక్కడైనా. ఆ నడిపేవాళ్ళు తలకెక్కాలి. ఇది భావజాల నిర్మాణం చేయాలా. పైపైన ఉడుతూపులకి మోడీలు ఎక్కడికి పోరు, అమిత్ షాలు ఎక్కడికి పోరు? మీకు తెలుసో తెలియదో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓట్లు పూర్తయినాక లెక్కబెట్టిన ఓట్లకి 3 రోజుల నుంచి 11 రోజుల తర్వాత లెక్కబెట్టిన ఓట్లకు వచ్చిన తేడా ఎంతో తెలుసా? దేశవ్యాప్తంగా 5 కోట్ల ఓట్లు, 5 కోట్ల ఎక్స్ట్రా ఓట్లు వచ్చినాయి. యా నుంచి వచ్చినాయి 5 కోట్ల ఓట్ల యొక్క తేడా ఎంపీలు ఎంతో తెలుసా అండి? 79 సీట్లు బీజేపీ వాళ్ళకి ఎక్స్ట్రా వచ్చినాయి. అవి రాకపోతే ఏమై ఉండేది? ఏడుండేడు మనం ముడిసాం. అపోజిషన్లో కూర్చోవాల్సి వచ్చేది. చంద్రబాబు, నితీష్ కుమారు కాళ్ళు అద్దె కాళ్ళు తెచ్చుకుని కూడా నిలబెట్టలేరు. ఇక్కడ కూడా 7 సీట్లు పోయి ఉండేవి ఆంధ్రలో. 7 సీట్లు అంటే ఎమ్మెల్యేలకు లెక్క ఇస్తే 30 సీట్లు పోయి ఉండేవి. 49 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి ఆంధ్రలో. వాళ్ళు ప్రకటించిన దానికి, మళ్ళా ప్రకటించిన దానికి ఎవడూ మాట్లాడటం లేదు దేశంలో. నాలాంటి సన్నాసులు మాట్లాడుతున్నారు, అపోజిషన్ పార్టీలు మాట్లాడాలి కదా. భయం. పంజరంలో చిలకలు పెరిగినాయి, సంఖ్య పెరిగింది. ఇదివరకు పంజరంలో చిలక ఒకటే, సిబిఐ దాని పేరు. ఇప్పుడు ఈడీ, ఇన్కమ్ ట్యాక్సు, ఈడేంది వాడేంది, 5-6 చిలకలు తయారైనవి. ఈ చిలకలు వచ్చి అపోజిషన్ పార్టీ నాయకుల మీద పడతాయని భయంతో అపోజిషన్ పార్టీలు నోరు మూసుకున్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందని చెప్పడానికి ఒకే ఒక్క పని, 5 ఏళ్ళకోసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అది కూడా సంకనాకింది మన 24. ఇంకా ఏముంది అని ప్రజాస్వామ్యం అని మనం నమ్మాలా? అమెరికా కంటే గొప్ప వాళ్ళు మనం చెప్తాం. అక్కడ అమెరికాలో ఓడిపోయిన ట్రంప్ గాడు క్యాపిటల్ హిల్ మీద దాడి చేసిండోడు, ఇక్కడ దాడి చేయరు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలుస్తాను అనుకున్న ఓడిపోతే మారు మాట్లాడుకుని ఇంటికి పోతాడు. ఎంత మంచి వాళ్ళు చూడు మనం, అదొక్కటే 7 ఉండే మంచి. ఇంకక్కడ ప్రజాస్వామ్యం ఏం లేదు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వీటి గురించి తెలుసుకోకపోతే శాస్త్రీయంగా ఏం తెలిసినట్టు మనకి? నేనే పెద్ద విషయాలు మీతో మాట్లాడడంలా ఉద్యమ నిర్మాణం చేయాలంటే
ఉద్యమ కార్యకర్తలకి ఏ రకమైన జ్ఞానం ఉండాలో మాట్లాడుతున్నా నేను, ఏ రకమైన ప్రవర్తన ఉండాలో మాట్లాడుతూ ఉన్నా. వాటి బేసిక్స్ చెప్పడమే నా ఉద్దేశం. అది కానీ తెలిస్తే నీకు ఇందాక నేను చెప్పిన 5 రకాల జీవితాలలో, అది ఏ జీవితమైనా కానీ ఎటువంటి సమస్య నీకు ఎదురైనా పరిష్కరించుకోవడానికి కావలసిన మెథడాలజీ అక్కడ ఉంది. మేము అది నేర్పిస్తున్నాం ఎవరికైనా. పవర్ఫుల్ సబ్జెక్ట్ అది. మేము దాన్ని వాడుకుంటున్నాం. నేను దాని అప్లికేషన్ 2-3 మీకు చూపిస్తాను. మీరు చూద్దరు కానీ ఒకరు ఎవరైనా తప్పుబడితే ఏం చేయాలి, ఒక అప్లికేషన్ అది. మిమ్మల్ని తప్పుబడితే తప్పు పడతారా పట్టరా? సమాజంలో ఉన్నాక ఎవడైనా తప్పు పడతారు అంతేగా. ఎవరు ఎవరినైనా తప్పుబట్టి హక్కు ఇక్కడ ఉంది. ఇప్పుడు నడుస్తున్నది ఏంది? నన్నే తప్పు పడతా అని తిరగబడతాడు ఒక నాయకుడు. ఇది ఇంకో నాయకుడు పేపర్లన్నీ ఖరాబు చేస్తాడు, వాడి మీద తిరగబడతాడు. ఇంకొక నాయకుడైతే నన్ను అంటే ఏంది, నువ్వు అంతే కదా, నీ కథ చెప్పరా అంటే నువ్వు చెప్పవు, వాటి కూడా తిడతాడు. ఇవిగా చేయాల్సింది తప్పుబడితే ఫస్ట్ మనం చేయాల్సింది అసలు ఆడు చెప్పింది మనకు అర్థమైందో లేదో చూసుకోవాలి ముందు. వాడు ఏం చెప్పినాడో మనకు తెలియాల. నేనైతే ఏం చేస్తానంటే తప్పట్టగానే ఏమి ఆవేశపడి మెదలకన్నా కూర్చొని ఏమన్నా ఇంకోసారి చెప్పంట. వాడు మార్చి చెప్పాడు అనుకో, ఇప్పుడు చెప్పిందే కరెక్ట్, పాత ఎత్తేస్తా. ఏ మనిషి అయినా ఒక విషయం మీద 4-5 మాటలు మాట్లాడితే చివరి మాట్లాడిన మాటే మనం తీసుకోవాలి, మొదటి తీసుకోకూడదు. నిందాక అట్ట అన్నావు కదా, అది తేలది ఇక. ఇప్పుడు ఏమన్నావు ఫైనల్గా? నువ్వు తప్పు చేసావన్నాడు. నేను చేయాల్సింది ఏంటంటే అది నాకు అర్థమైంది అనుకున్నాక ఈ తప్పు నేను చేశానా అని చూసుకోవాలా, ఇక్కడ చూసుకోవాలా. అవు చేశాను అనిపించితే ఒప్పుకోవడమే, క్లోజ్. ఇంకక్కడికి అయిపోద్ది కాదు, ఆ చర్చకు జరగదు. తప్పు చేశామనిపించినాక ఒప్పుకుంటే అది క్లోజ్ అయిపోతుంది. మనం దారిని పోతామంటే ఎవరిదన్నా కాలు దొక్కుతాం. సారీ అన్నామనుకో అంటే తప్పు ఒప్పుకున్నట్టేగా, ఇంకా అక్కడికి అయిపోద్ది సబ్జెక్టు. మనం సారీ చెప్పకుండా పోయినామనుకో వాడు ఓయ్ అని అంటున్నాడు. ఏమంటాం మనం? కాలు దొక్కిపోతున్నావు అయితే సారీ చెప్పక్కర్లేదా, సారీ అన్నా వదిలేస్తాం. మానవ సహజం అది. తప్పు ఒప్పుకున్నాన్ని క్షమించి వదిలేయడం మానవ సహజం, చిన్నదైనా పెద్దదైనా. లేకపోతే తిరిగి రావు, ఇంక పోతే జరిగిపోతాయి. కాలు దొక్కినాడు అయిపోయింది, ఇక అది మళ్ళీ తిరిగి వచ్చేదేం కాదు. పొరపాటు అయిందండి అని అంటే వెంటనే సర్దుకుంటారు. మీకేనా అలవాటే కదా పొరపాటు. మీ కాలు, నేను డాక్టర్గా ఉన్నప్పుడు పొరపాటు పేషెంట్ కాలు అటు తగిలితే నమస్కారం పెడతారు. ఏం పెట్టాల్సిన అవసరం ఏముంది? కాలునే పరీక్షలో భాగం కింద పట్టుకున్నా నువ్వు నమస్కారం ఎందుకు పెట్టాలా? అలవాటు మనకి. తప్పు ఒప్పుకోవడం ఆడి క్లోజ్ అయిపోద్ది ఇష్యూ. అటు కాకుండా ఒప్పుకోలేదనుకో వాడు ఇంకే కొత్త కొత్తవి తీసుకొస్తూ ఉంటాడు, అది పూర్తి కాదు. అది నువ్వు తప్పు చేయలేదనుకో అప్పుడేంటి? నేను చేయలేదని చెప్పు. వాడేమంటాడు అవతల? చేయలేదంటమేంది అని వాడు రెట్టించి మాట్లాడతాడు. వాడికి బీపీ పెరుగుతుంది, 10 పెరుగుతుంది బీపీ. నువ్వేం చేయాలా? నేను చేయలేదు అన్నారు మళ్ళీ అంతే. వాడికి ఇంకా 10 పెరుగుద్ది బీపీ, వాడికి పెరగని బీపీ, నీకేం సమస్య? అందువలన తప్పు చేస్తే చేశానని ఒప్పుకోవడం, చేయకపోతే నేను చేయలేదని చెప్పడం, 2 మాటలతో తేలిపోవాలి అది. ఈరోజు అటు 2 మాటల్లో తేలేటట్టు ఈరోజు పత్రికల్లో మాట్లాడుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఎన్ని రోజులు తిట్టుకుంటారండి ఒకరినొకడు? తప్పు ఒప్పుకోడు, వాడిని ఒక తప్పు అంటాడు, వాడు ఇంకొకరిని అంటాడు. పండగ మనకి పండగ పనికిమాలిన పత్రికలు చూసి ఇంకా బతుకున్నాం. ఎట బతుకున్నామో నాకు అర్థం కాదు. ఈ పనికిమాలిన పత్రికలు ఒకరినొకడు తిట్టుకుంటాడు మనం చదువుకుంటూ కూర్చోవాలన్న ఒక మాట అయిపోయేదానికి. నాకు కలిగిన అనుభవం చెప్తాను. నెల్లూరులో నేను పనిచేసేటప్పుడు నా సీనియర్ డాక్టర్ ఒక ఆయన, నాకంటే చాలా పెద్దోడు, నన్ను ఒకసారి పిలిచి పక్కనే కూర్చోమన్నాడు. కూర్చున్నాను. ఫలానా చోట నువ్వు ఈ తప్పు చేసావని చెప్తున్నాడు ఆయన. అర్ధగంట చెప్పినాడు నువ్వు తప్పు చేసినావని, విషయమంతా చెప్తున్నాడు. అంత ప్రశాంతంగా విన్నా, నాకేమి టెన్షన్ ఏం కలగల. ఎందుకు కలగలేదు చెప్తా. అంతా అయిన తర్వాత ఇంతకు ఏమంటావు నువ్వు అన్నాడు ఆయన. మీరు చెప్పిన దగ్గర నేను లేను సార్ అన్నా.
అది అసలు కారణం. నాకెందుకు టెన్షను? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన అయిపోయినది చెప్తాను అని కూర్చున్నా. మరి ముందే చెప్పాలి కదా అన్నాడు ఆయన. ఆయనకి బీపీ పెరుగుతుంది ఇప్పుడు. మీరు మాట్లాడడం పూర్తయినాక చెప్తామని ఆగిన సార్ అన్న. ఇక్కడ ఎవడు గెలిచాడు? నేను గెలిచిండా, నా సీనియర్ డాక్టర్ గెలిచిండా? నేను గెలిచిన, నేను ఒక్క మాట మాట్లాడాల, ఆయన అర్ధ గంట మాట్లాడు, నేనే గెలిచిన. ఎందుకు ప్రాక్టీస్ చేరేటటువంటి మీరు? అవసరం లేకుండా ఎందుకు మాట్లాడాలా? ఇక స్త్రీని భర్త తిడతా ఉన్నాడు, తిట్టుకోపో, తిట్టుకోపో, నీ సావును చావు. ఏ తిడతా ఉంటే మాట్లాడు, రెచ్చగొడతాడు. నువ్వు మాట్లాడు పూర్తయినాక మాట్లాడుతాను ఆగిలే అనండి. వాడు ఆగుతున్నాను శుద్ధం, వాడు ఆగడు మళ్ళా తిడతాడు. నువ్వు ఊరుకో, వాడు మాట్లాడడం పూర్తయినాక నువ్వు జవాబు చెప్పాలి, అది కండిషన్. అర్ధ గంట తిడతాడు, తిట్టుకోపో. కొట్టడానికి వస్తే మాత్రం ఎరుగదు అన్నారు. అటు మొగుడైనా దన్నాల్సింది, ఎవరైనా దన్నాలి. కొట్టడానికి వస్తే వదలొద్దు, అది బా శరీరానికి దెబ్బలు తగులుతాయి. చిడితే దెబ్బలు తగలవు, గుర్తుపెట్టుకోండి. మాటలు మనిషిని హింసించలేవు, సూత్రం అది. మాటలు ఆటంతటవే హింసించలేవు. తలకి ఎక్కించుకుంటే హింస జరుగుతుంది. నన్ను ఒక మాట నువ్వు అంటే ఏమి, నాకేం నొప్పి అయింది, కత్తి తీసుకొని పొడిచినా అనుకో, గాయమవుతుంది, నొప్పి ఉంటుంది, రక్తం కారుతుంది, కుట్లేయాలా, మానడానికి వారం టైం పడుతుంది. ఆ గాయమైన దగ్గర ఆ కాయ అట్టే గట్టి ఉంటుంది. ఎవడు తప్పించగలడు దీన్ని? నీకు ఇష్టం ఉన్నది, ఇష్టం లేకపోయినది. కానీ నువ్వు ఒక మాట నన్ను అంటే నేను లెక్క చేయగల దులుపుకొని పోతే ఇట్లా ఏం కాదు నాకు, నేను పట్టించుకుంటే బాధ కలుగుతుంది. అందుకే మాటలు మనిషిని హింసించలేవు, నువ్వు అనుమతిస్తే తప్ప అన్నా నేను. ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు? ఏమయ్యా మాట్లాడు అని ఎప్పుడు అంటారా? అప్పుడులా కాదు, అప్పుడు మాట్లాడు ఒక మాట. మాకు ఇక్కడే ఆత్మకూరులో ఒక ఆయన డాక్టర్ ఉండేవాడు, కొండారెడ్డి గారని, లేడు ఇప్పుడు. ఆయన భార్య ఎంత గొప్పదంటే ఆమె మెలకువలో ఉన్నంతసేపు ఆయన తిడతానే ఉంటుంది. మెలకువలో ఉంటే తిడుతుంది అంతే. మేము అడిగాం, మేము భరించలేగేం సార్, అంత లవ్గా ఆమె తిడతా ఉంటాను, వెంట భరిస్తున్నామంటే తిడుతుందా, వినపడలేదే. ఎందుకు నేర్చుకోలేం మనం ఇది? అవసరమవుతుంది ఈ విద్య. నాకు ఇష్టం లేకపోతే మాటలు నాకు వినపడవు, వినిపించుకోండి. నేను ఇంక లోపలికి పోనిచ్చేదే లేదు, ఏడు ఆగిపోతాయి. ప్రాక్టీస్ చేయండి. ఇది ఉద్యమాల్లో కూడా అవసరమే, ఉద్యమాలు అవసరమే. అందుకనే మాటలు మనిషిని హింసించలేవు. విమర్శ నేను ఎవడన్నా చేస్తే, తప్పు చేస్తే ఒప్పుకో, తప్పు చేయకపోతే నేను చేయలేదని అంతే. నువ్వు ఎవరినన్నా తప్పు పట్టాల్సి వస్తే స్నేహితుడికి సలహా ఇచ్చినట్టు ఉండాలా, కటువుగా మాట్లాడకూడదు. ఈ సూత్రం ఏడు నుంచి మేము తయారు చేసినాం. మేము తయారు చేసింది ఇందాక నీకు చెప్పిన విద్యలోంచి. మనుషులతో ఎలా ప్రవర్తించాలి, శాస్త్రీయమైన పద్ధతి ఏంది అనే దాంట్లోంచి మేము తయారు చేసుకున్నాం. ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుందో మీరు చూసుకోండి. మనం ఇందాక దాని దగ్గరికి మళ్ళా వద్దాం. సామోపాయం కింద కర్మసిద్ధాంతం, పునర్జన్మ, పూర్వజన్మ, దేవుడు, దయ్యము, ఆత్మ, స్వర్గము, నరకము, ఇవన్నీ తయారు చేసినారు. అన్నీ తయారు చేసినా జనం బాధలు పోవు. మళ్ళా వస్తురాళ్ళు, మళ్ళా వచ్చి మా బాధలు పోలే, నువ్వు స్వర్గం నరకమన్నావు, మా సమస్యలు పోలే అని అడిగితే అప్పుడు ఈ మధ్యలో ఒకరిని తయారు చేసి పెట్టినారు కదా. వీడు కొత్త నాటకం తెలుస్తుంది ఇప్పుడు చూడు. వాడు తెలిసిన నాటకం ఏంటంటే, మీరు ఎంతమంది వచ్చినారు అయి మీ కార్మికులందరూ అని అడుగుతాడు. మేము 1000 మంది వచ్చినామనా అంటాడు. ఎవరు మీ నాయకుడు అని అంటాడు వీడు యజమాని. ఎందుకంటాడు అట్లా? మీ 1000 మంది ఎట్లా మాట్లాడాలి అయి, కుదరదు కదా, మీ నాయకుడు ఉంటే పంపించు లోపలికి అని అంటాడు. మనం నాయకుడిని పంపిస్తాం. అందరు నాయకులు ఇట్లా ఉంటారని కాదు నా ఉద్దేశం, ఇట్లాంటి నాయకులు కూడా ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. నాయకులు లోపలికి పోగానే బ్రహ్మాండమైన కుర్చీలో వాడు కూర్చొని ఉన్నాడు. కూర్చో అని నాయకుడిని చెప్పాడు. కూర్చోగానే ఎగిరింది ఆ కుర్చీ, కుర్చీ ఎగిరిందండి, అంత మెత్తగుంది అని ఏం మాట్లాడటం మొదలుపెట్టాడు తెలుసా? మీ కార్మికులేని మీ సమస్యలేని మొదలెట్లా,
ఎంతమంది నీకు పిల్లలు అన్నాడు. నా పిల్లలతో నీకేం లేదు సార్ అని అడిగాను. అటు కాదులే, ఇటు మాట్లాడుకుందాంలే జీతాల సంగతి, ఈ బోనస్లు ఇట్టాడు ఏమి, కాసేపు బ్రేకింగ్ లాగా మంచి మాటలు మాట్లాడుకోవచ్చు కదా, ఏమి పిల్లలు ఎంతమంది అన్నాడు. ఇద్దరు సార్ అన్నాడు. ఇద్దరు ఎవరు, ఆడపిల్లలు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు సార్ అన్నాడు. ఏం జరుగుతుంది పెద్ద అమ్మాయి అని, ఇంటర్మీడియట్ జరుగుతుందని. తర్వాత ఏం చేస్తారు, ఏం చేస్తాం సార్, మేము ఇంటర్మీడియట్ చదివినా నర్సింగ్లో చేర్పిస్తాలే అన్నాడు. నర్సింగ్లో చేర్పిస్తే ఏంది, ఆ పెద్ద నాయకుడు అంట, నువ్వు డాక్టర్గా చేర్పిస్తావా, పైసలు ఇవ్వాలి కదా యజమాన్యానికి, అది కట్టాలి కదా సార్, ఆ పైసలు నా దగ్గర ఎక్కడ ఉన్నాడు నాయకుడు, నేను చూసుకుంటే పోవా నీ కూతురు ముందు చేర్పిస్తున్నాడు. దీని పేరు దానోపాయం, దాన ఉపాయం, దానం చేయటం. ఎవరికి, నాయకులను కొనేయడం అంటారు దీన్ని. ఇట్ట కూడా ఉంటారు, అది కూడా పనిచేయదు. కొన్నాళ్ళు పోయినాక అప్పుడు భేదోపాయం వాడతారు. ఆ భేదోపాయం ఏంటంటే, చంద్రబాబు సార్ దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు అయి మీ కమ్మలకి అధికారం రాకడే రెడ్డా కొడుకులు చేస్తారు అని వీళ్ళకి ఎక్కిస్తారు. రెడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కమ్మలు రామారావు వచ్చిన చాలా ముద్రిపోయినారా, మీ రెడ్డులకు బుద్ధి ఉండదా, మీ అందరూ కలిసి జగన్ గారిని ఓడిస్తారా, బుద్ధి తెచ్చుకోండి ఎదవల్లారా అని వాళ్ళకి ఎక్కిస్తాడు. వీళ్ళకి వెళ్ళి వెళ్తాడు, రెడ్డి వాళ్ళకి, కమ్మాళ్ళకి, మాలలకి, మాదిగలకి, బేపనాళ్ళకి, మిగతా వాళ్ళకి పెడతారు. కులాల పేరు తగాదాలు పెడతారా పెట్టరా, భేదోపాయం. అది కూడా పని చేయకపోతే, ఇందాక నేను చెప్పుల దగ్గర ఒకటి చూపించిన యూనిఫామ్ వేసుకొని, దండోపాయం అంటారు దాన్ని. మన పిల్లల్ని పోలీసుల కింద మార్చి మనతోనే జీతాలు ఇప్పించి మనతోనే టోపీలు బెల్టులు లాఠీకర్రలు ఇప్పించి మనల్ని కొట్టిస్తారు, అది దండోపాయం. ఇన్ని ఉపాయాల్ని వ్యవస్థ నడుపుతుంది, అంత పవర్ఫుల్గా నడుపుతుంది. మనకి ఎంతో తెలిసి ఉండాలి వీళ్ళ గురించి, ఇదంతా తెలియకుండా మనం ఎట్ట పోరాడాలి వాళ్ళతో. అందుకనే మిత్రులరా, మనం అర్థం చేసుకోవాలి. మీరు పోరాటాలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు, పోరాటాలు చేయాలంటే విషయం అర్థం కావాలి. విషయం అర్థం కావడాన్ని సరైన జ్ఞానం సంపాదించుకోవడం అంటారు. సరైన జ్ఞానం ఆధారంగా లేకుండా సరైన పోరాటం చేయలేము. సరైన జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టు తెలియడం. మీకు కొన్ని విషయాలు ఇప్పుడు వ్యవస్థలో జరిగే చూపిస్తాను నేను ఈ నాలెడ్జ్లో. నిరుద్యోగులు పెరిగితే ఎవరికి లాభం, యజమానికి లాభం, ఎవరికి నష్టం, మనకి నష్టం. అది వ్యవస్థలో అంతర్భాగం. ఇప్పుడు నేను ఒక యజమాని అనుకో, మీరు ఊహించుకోండి, నాకు 100 మంది వర్కర్లు కావాలి, 100 మంది వర్కర్లు నాకు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే ఒక్కొరికి 20,000 ఇవ్వడానికి నేను రెడీ. నాకు 50 మంది వర్కర్లు రెడీ ఉన్నారు, 100 మంది లేరు. అప్పుడు మీరు అడిగినంత నేను ఇవ్వాలా? ఇప్పుడు 20 సిద్ధపడ్డా, నేను 30 ఇవ్వాలా? నాకు 10,000 నష్టం. నాకు ఎంతమంది కావాలో అంతకంటే తక్కువ మంది వర్కర్లు రెడీగా ఉంటే యజమానికి నష్టం. 200 మంది ఉన్నారనుకో మీరు, నేను 100 మందినే తీసుకుంటా. ఇప్పుడు నేనేం చేస్తా, మీకు 20,000 ఇవ్వనంట, 15,000 ఇస్తా, చేరితే చేరు లేకపోతే పో అంట. చేరతారా చేరరా? 15,000కి వస్తారు నాకు వర్కరు. 100 మంది ఇదివరకు 20,000 ఇవ్వాలి, ఇప్పుడు నేను 15,000 ఇస్తే 100 మంది నా దగ్గర చేరారు. మీరు 1,000 మంది ఉన్నారనుకో రెడీగా, నాకు 100 మందే కావాలి, నేను ఇప్పుడు 10,000 ఇస్తానంట, వస్తారా రాదా? వస్తారు కదా. ఇందాక 100 మంది నాకు కావాలి, 100 మంది మీరు రెడీగా ఉన్నారు, 20,000 జీతం ఇచ్చారు. మీరు 200 మంది ఉన్నారు, నేను 15,000 ఇచ్చాను. మీరు 1,000 మంది ఉన్నారు, నేను 10,000 ఇచ్చాను. మీ సంఖ్య పెరిగింది. 200 మంది ఉన్నప్పుడు 100 మందికి నేను పనులు ఇస్తే 100 మందిని ఏమంటారు మిగతా 100 మందిని? నిరుద్యోగులు అంటారు. 1,000 మంది ముందుకు వచ్చినప్పుడు 100 మందికి నేను పని ఇస్తే 900 మందిని ఏమంటారు? నిరుద్యోగులు. 100 మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు నేను 15,000 జీతం ఇచ్చా, 900 మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు 10,000 జీతం ఇచ్చా? నిరుద్యోగం పెరిగే కొద్దీ జీతాల బిల్లు తగ్గుతుంది, ఇది సూత్రం. నిరుద్యోగులు ఎంత పెరిగితే అంతగా జీతాల బిల్లు తగ్గుతుంది, యజమానికి లాభం. ఇంకో సూత్రం చెప్తా, వస్తువులకు విలువ ఎక్కడి నుంచి వస్తుంది? వస్తువులకు విలువ సింపుల్ కదా,
రోడ్డు పక్కన పెద్ద పెద్ద చింతమానలు ఉన్నాయి, చింత చెట్లు. ఒక చింత చెట్టు దగ్గర ఒక అమ్మాయి చెట్టెక్కి చింత చిగురు కోసి కుప్ప పెట్టుకొని కూర్చుంది అక్కడ. ఆ దారిని మనోళ్ళు మన టీచర్ ఒక ఆయన పోతా, ఈ కుప్ప ఎంతమ్మా అని అడిగాడు. 20 రూపాయలు అన్నది అమ్మాయి, 20 రూపాయలు అన్నది. మీకేమైనా ఆశ్చర్యం కలుగుతుందేడా? చెట్టు మీద ఉన్న చింత చిగురు అమ్మాయి కోసింది, కుప్ప పెట్టింది, పోయేవాళ్ళు మనం ఇది ఎంత అని అడిగినాము, 20 రూపాయలు అన్నది. ఎంత సజావుగా ఉన్నట్టు ఉంది. ఈ టీచర్ ఊరుకోకుండా, చెట్టు మీదనే కదమ్మా చింత చిగురు ఉంది, ఆ నుంచి కోసి ఏడు పెట్టి 20 రూపాయలు అంటమేంది అన్నాడు. అయితే నువ్వు ఎక్కి కోసుకో సార్ అన్నది. నేను ఎక్కలేకనే కదా అడుగుతున్నాను అడిగిన, అందుకే కదా నేను చెప్పింది అన్నది. అర్థమైందా భాష? సింపుల్ భాష. నువ్వు ఎక్కలేవు, నేను ఎక్కినా, ఎక్కిన నాకు ఎంత రిస్క్? దారి కింద పడితే కాలు చేతులు తిరుగుతాయి, నువ్వేమన్నా నాకు గట్టిస్తావా? నేను రిస్క్ తీసుకుని ఎక్కి దించిన, ఆ రిస్క్కు నేను 20 రూపాయలు చెప్పిన, 20 చెప్పిన, ఏ 100 చెప్పదా అన్నది అమ్మాయి. ఆ చింత చిగురు, చెట్టు మీద ఉన్న చింత చిగురికి చెట్టు కింద ఉన్న చింత చిగురికి తేడా ఏంది? ఏమి లేదు తేడా. పప్పులు వేస్తే 2 ఉడుకుతాయి, పచ్చడి చేస్తే 2 పచ్చడవుతాయి. పైన ఉన్న చింత చిగురు, కింద ఉన్న చింత చిగురికి ఉపయోగంలో తేడా లేదు. ఎందులో తేడా ఉంది? అది పైన ఉంది, ఇది కింద ఉంది. పైన ఉండేది కిందకి ఎట్లా వచ్చింది? పైన ఉండేదానికి ఆ అమ్మాయి శ్రమ వచ్చి కలిసింది, ఆ అమ్మాయి యొక్క కష్టం వచ్చి కలిసింది. ఇప్పుడు ఆ అమ్మాయి 20 రూపాయలు చెప్పింది చింత చిగురు కాదు, అమ్మాయి కష్టానికి. కాబట్టి వస్తువు విలువ ఎక్కడి నుంచి వస్తుంది? దాంట్లో కష్టం ఉంటే వస్తుంది. కష్టం ఉంటే వస్తుందని ఒప్పుకున్నాక కష్టం ఎవడిదైతే ఆడిదేనా? పక్కన ఉన్నది అది. కష్టం ఎవడిదైతే ఆడికి రావాలది. మీరందరూ కష్టపడి ఫ్యాక్టరీలో వస్తువులు తయారు చేసి మార్కెట్లోకి పంపిస్తే లాభం మీకు రాకుండా ఇంట్లో దిడ్ల మధ్య కూర్చొని యజమానికి వస్తే ఏమంటారు దాన్ని? అప్పుడు దోపిడి అంటారు దాన్ని. అందుకే ఆ వస్తువులు మనకి కాదనే ఫీలింగ్ మనకు ఉంటుంది. మనమే తయారు చేసాం వస్తువులు, వాటి మీద మనకు ప్రేమ ఉండదు. ఎందుకు ప్రేమ ఉండదు? అవి మనకు తోడ్పట్టల్లా. ఎవరికి తోడ్పడుతున్నాయి? యజమానికి లాభాలు తెచ్చిస్తున్నాయి. ఆ వస్తువులు మనకు ఉపయోగపడుతున్నా. దీన్నే ఆర్థిక పరిభాషలో అలినియేషన్ అంటారు. దీన్ని విడిపోవడం అంటారు. దీన్ని వస్తువుల్లోంచి మనం విడిపోయినాం. మనం తయారు చేసిన వస్తువులే మనకు శత్రువులుగా మారుతాయి, మనకు శత్రువులుగా మారుతాయి అనే కాదనే ఫీలింగ్ మనకు వస్తుంది. మన దగ్గరికి వచ్చినప్పుడే మనది అనుకుంటాం, ఈ చొక్కా నాదనుకుంటా, ఈ పెన్ను నాదనుకుంటా, ఈ మైక్ నాదనుకుంటా, నా దగ్గరికి వస్తేనే, ఈ బయట ఉన్నాయని నాకు సంబంధం లేదనుకుంటా. కానీ అవన్నీ తయారు చేసింది మనమే. ఈ వ్యవస్థ యొక్క లక్షణం అది. ఈ వ్యవస్థ, ఈ రోజున్న రాజ్య వ్యవస్థ నిరుద్యోగాన్ని తొలగించలేదు, ఇంకా పెంచుతుంది. పేదరికాన్ని తొలగించలేదు, ఇంకా పెంచుతుంది. దోపిడీని ఆపలేదు, ఇంకా పెంచుతుంది. అధిక ధరలను తగ్గించలేదు, ఇంకా పెంచుతుంది. కొద్దిమంది షావుకారులు కోట్లు కోట్ల రూపాయలు పోగేసుకోవడాన్ని ఆపలేదు. పేదలు మరింత పేదలు కావడాన్ని ఆపలేదు. ధనవంతులు మరింత ధనవంతులు కావడాన్ని ఆపలేదు. మీ ఉదాహరణలకు ఎక్కడెక్కడికి వెళ్ళక్కర్లా. మీరు చూసిన 3 ఏళ్ళనాడు చూసిన కరోనాలో నేను చూపిస్తా. కరోనా రోగం పాజిటివ్ అని వస్తే మన లోపల రోగక్రిములు ఉన్నట్లు లెక్క. లోపల రోగక్రిములు ఉంటే పాజిటివ్ అంటారు. కరోనా పాజిటివ్ అని వచ్చినలలో 135 మందికి ఒక్క రోగ లక్షణం కూడా లేదు. వాళ్ళకి మందులు వాడకుండానే బాగైంది. 145 మందికి కొంచెం జలుబు, కొంచెం దగ్గు, కొద్దిగా జ్వరం వచ్చి 5 రోజుల్లో తగ్గిపోయింది. వీళ్ళకి కూడా మందులు వాడలేదు మేము. ఎంతమందికి మందులు వాడకుండా బాగైంది? 80 మందికి, 35, 45. కరోనా లాంటి భీభత్సకరమైన జబ్బు, ప్రపంచాన్ని వణికించిన జబ్బు, ఈ జబ్బులో 180 మందికి ఏ మందులు లేకుండా బాగైంది. ఇంకో 15 మందికి కొంచెం మందులాడాం,
హోమ్ ఐసోలేషన్ ఇంట్లో విడిగా ఉంచమన్నాం, లేదా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన విడిగా ఉన్న చోట్ల ఉండమన్నాం. 15 రోజుల్లో బాగయ్యే మామూలు అయినారు. వాళ్ళు ఎవరు సావలా? ఎంతమందికి బాగైపోయింది ఇప్పుడు? 95. మన దేశంలో మరణించింది పాజిటివ్ వచ్చిన వాళ్ళలో 0.9, అంటే 1000 మందికి 9 మంది మరణించారు. మనకంటే తక్కువ ఆఫ్రికాలో 1000 మందికి 3 మరణించారు. మనకంటే చాలా ఎక్కువగా ఇటలీ, ఫ్రాన్సు, జర్మనీ, పోర్చుగల్, బ్రిటన్, అమెరికాల్లో 100లో 5 లెక్కలు చచ్చిపోయారు, 10 మంది లెక్కలు చచ్చిపోయారు. ఎందుకంటే జరిగింది అని ఆలోచిస్తే, ఇదివరకే అంటురోగాలు వచ్చిన వాళ్ళకి కరోనా వస్తే ఎక్కువ మంది మరణించలా. ఇందాక నేను చెప్పిన దేశాల్లో ఎప్పుడో అంటురోగాలు జయించారు. జయించినందువల్ల వాళ్ళ శరీరంలో రోగ నిరోధక శక్తి లేదు. రోగ నిరోధక శక్తి వాళ్ళ ఒంట్లో లేదు కాబట్టి వాళ్ళు 5 నుంచి 10 మంది మరణించారు. ఇది అంతర్జాతీయ లెక్కలు మీకు చెప్తున్నా. ఈ లెక్కలు మేము ప్రచారం చేసినాం ఆ టైంలో మా డాక్టర్లు అందరూ. ఇంకొక విశేషం చెప్తున్నాం, కరోనా రోగం 6 అడుగుల దూరం ఉంటే ఎవరికి రాదు. దగ్గితే ఆ క్రిములు 3 అడుగుల దూరం పోతాయి, తొమ్మితే ఆ క్రిములు 6 అడుగుల దూరం పోతాయి. నీకు నాకు 6 అడుగుల దూరం ఉంటే నువ్వు దగ్గు తుమ్ము, నీ రోగం నాకు రానే రాదు. ఒకవేళ నీ దగ్గర నుంచే క్రిములు అదికి రాకూడదు అనుకుంటే నా ముఖానికి ముక్కుకి నోటికి చేయిట్లు అడ్డం పెట్టుకుంటే ఇక్కడే ఆగిపోతాయి క్రిములు. నాకు ఒకవేళ దగ్గు వస్తే ఇలా చేయి అడ్డం పెట్టుకుంటే ఇక్కడ ఆగిపోతాయి క్రిములు. చేతిని సబ్బు లేకపోయినా నీళ్ళలో కడుక్కుంటే క్రిములన్నీ పోతాయి. దమ్మిడి ఖర్చు లేకుండా కరోనా రోగం పక్కవాడికి రాకుండా ఎలా చేసుకోవచ్చో చెప్పినా. ఇప్పుడు ఏం చేయాలా? 6 అడుగుల దూరం, ముఖానికి ముక్కుకి చేయి అడ్డం పెట్టుకో. ఏమి ఖర్చు అవుతుంది? ఏమీ కాదు. 2000 జూలై 31 ఒక పత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థకి 237 మంది సైంటిస్టులు ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, మీరేంది దగ్గితే తుమ్మితే జబ్బు వస్తుంటున్నారు, గాలిలో కలుస్తుంది కరోనా, జనం మీదకి వచ్చేస్తాను వాళ్ళు రాసినారు. వాళ్ళు రాసింది కరెక్టే, తప్పేం రాయాల. దగ్గినా తుమ్మినా బయటకు వచ్చే క్రిములు 100 to 90, 10 క్రిములు ఊరికి గాలి పీల్చినా కూడా బయటికి పోతూనే ఉంటాయి. కరోనా జబ్బు వచ్చిన వారి దగ్గర నుంచి 10 వంతుల్లో క్రిములు ఎప్పుడూ గాలిలో కలుస్తూనే ఉంటాయి. మాస్క్ పెట్టుకునే కలుస్తాయి, చేయడం పెట్టుకునే కలుస్తాయి. మాస్క్ బదులు ఖర్చేపు, నాప్కిన్, చున్ని, చీరకొంగు, పంచ, టవలు ఏది కట్టుకుని ఆగిపోతాయి. అవి ఏమి చెప్పలే, మాస్కే కట్టుకోమని చెప్పారు. గాలి ద్వారా కరోనా వైరస్ వస్తుందని ప్రచారమైనాక మాస్కులు ఖరీదైన అమ్ముడుపోయినాయి. ఎంత అమ్ముడుపోయిందో తెలుసా మీకు? ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కోట్ల రూపాయలకి మాస్కులు అమ్ముడుపోయినాయి. 10 లక్షల కోట్లు మాస్కులు. నేనేం చెప్పా? అది ఎంతలా కరోనా అయినా చేయడం పెట్టుకుంటే చాలు, 6 అడుగులు దూరం ఉంటే చాలు అని చెప్పిన. 6 అడుగుల దూరానికి చేయడం పెట్టుకోవడానికి దమ్మిడి ఖర్చు లేదు. కానీ జనాన్ని గాలిలో వస్తని భయపెట్టి 10 లక్షల కోట్ల వ్యాపారం చేసుకున్నారు. కరోనాను కూడా వ్యాపారానికి వాడుకున్నారు. ఇక అంతకంటే భయంకరమైన విషయం చెప్తాను. ధారవి స్లమ్ అని ఉంది ముంబైలో. ధారవి మురికివాడ 2 చదరపు కిలోమీటర్ల ఏరియా అది. 6 లక్షల మంది ఉంటారు అక్కడ. అట్లాంటి చోట్ల కరోనా జబ్బు వస్తే గుట్టలు గుట్టలు మరణిస్తారు అనుకున్నాం. వచ్చింది జబ్బు, పోయింది గుట్టలు గుట్టలు ఏం మరణించలా. మిగతా చోట్ల మరణించినట్లే 1000 మందికి 9 మంది మరణించారు అక్కడ కూడా. ఇవంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా, గాలిలో కలిసే వైరస్తో రోగం రాదు, రెసిస్టెన్స్ వస్తుంది. రోగం ఎప్పుడు వస్తుందంటే ఎయిర్ కండిషన్ రూముల్లో, ఎయిర్ కండిషన్ కార్లు, ఎయిర్ కండిషన్ బస్సులు, ఎయిర్ కండిషన్ రైళ్ళు, ఎయిర్ కండిషన్ విమానాల్లో ఉన్న వాళ్ళకి కరోనా జబ్బు ఉంటే అందరికీ పట్టిస్తారు. వుహాన్ నుంచి రోజుకు 100 విమానాలు,
డిసెంబర్ నెల 2019 అంతా ప్రపంచమంతా విమానాలు ఎక్కిపోయింది. అది మన దగ్గర మరణించిన వాళ్ళు, జబ్బు ఎక్కువ వచ్చిన వాళ్ళు అందరూ ఎయిర్ కండిషన్ వాటి వల్ల వచ్చిన వాళ్ళే. ఎయిర్ కండిషన్ రూముల్లో ఉండగలిగే వాళ్ళు ఎక్కువ మంది సాహుకారులు, పేదోళ్ళు కాదు. సాహుకారులు ఉండగానే మనకు రోగం వచ్చింది. మరి గాలికి తిరిగిన మన పిల్లలు, గాలికి తిరిగిన పిల్లలు కూడా కరోనా వైరస్ వదిలారు. అది గాల్లో తిరిగిన వైరస్ వల్ల మనకి రోగనిరోధక శక్తి వచ్చింది. ఈ దేశంలో ధారవి మురికివాడలో 58% రెసిస్టెన్స్ వచ్చింది. సిటీస్లో 40% వచ్చింది, గ్రామాలు 25% వచ్చింది. ఎక్కడ కిక్కిరిసి జన్మండరో అక్కడ అందరికంటే ఎక్కువ రోగనిరోధక శక్తి వచ్చింది. గాలిలో కలిసే వైరస్ రోగనిరోధక శక్తికి తోడ్పడద్దని బయటపడ్డ తర్వాత మరి పిల్లలందరినీ కొట్టినామైంది మనం, కర్రలు పెట్టి బయట తిరుగుతున్నారని. అసలు 180 నుంచి 95కి హాస్పిటల్లో చేర్చక్కర్లేదని నేనంటే, ఆ టైంలో ప్రైవేట్ హాస్పిటల్లన్నీ మూతపడ్డాయి, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఒకసారి లాక్డౌన్ దిగగానే ఈ 195 మందిని కూడా ఆసుపత్రుల్లో చేర్చుకున్నారు. ఒక్కోటి దగ్గర 20 లక్షలు వసూలు చేసినారు. దీని సారాంశం ఏంటంటే మిత్రులారా, వైద్యంలో భయంకరమైన విషయం, 180 రోగాలకి మందులు ఎక్కర్లేదు. 180 రోగాలకి మందులు ఎక్కర్లా. 180 విరేచనాలు బేదులకి మందులు ఎక్కర్లా. 180 జ్వరాలకి మందులు ఎక్కర్లా. మనకు వచ్చే జబ్బుల్లో అలాంటి జబ్బులు ఏముంటాయంటే, ఆటంతరే తగ్గిపోయే జబ్బులు ఉంటాయి. ఆటంతరే తగ్గితేనే మందులు అడగకపోయినా, అసలు జబ్బులే కావు జబ్బులు అనుకుంటాం మనం. అలాంటి వాళ్ళు రోజు మా డాక్టర్ల దగ్గరికి వస్తానంటారు, నీకు జబ్బు లేదు ఇంటికి పోరా అంటే మమ్మల్ని ఎదవం చూసినట్టు చూస్తారు మీరు. నన్ను ఎన్నిసార్లు చూసినారు అట్లా, నీకు జబ్బు లేదు ఇంటికి పోరా అంటే. వాడు అనుమానంగా చూస్తే అడి ఇచ్చిన 100 రూపాయలు రిటర్న్ ఇస్తాను నేను. అప్పుడు కొద్దిగా నమ్ముతాను నన్ను, ఈ డబ్బు కోసం చెప్పలేదు లేని. ఇప్పుడు ఈ పీకులాట అంతే ఎందుకని, అసలు ఫీజు లేదు పోని చెప్పి వదిలేశాను నేను. ఎవడైనా ఊరికే రావచ్చు పోన్నా, ఇక నన్ను అంటానికి ఏం లేదు. అట్లా ఉన్నారా మా డాక్టర్లు? ఏం సార్ జ్వరమని నువ్వు వస్తే అది మలేరియా అవుతుందేమో, జాండీస్ అవుతుందేమో, టైఫాయిడ్ అవుతుందేమో అని చెప్పి 3000 రూపాయలకి పరీక్షలు, 1000 రూపాయలు మందులు రాయిస్తూ రాయిస్తావా? ఇప్పుడు ఈ వయసు ఆయన ఎవరైనా మా దగ్గరికి వచ్చి గుండెలో చురుక్కు 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 అన్నది సార్ అంటే ఊరుకుంటామా మేము? ఊరుకుంటామా? ఎంతసారి నీ వయసు అంట? 45 అంటాడు ఆయన. 45 ఏళ్ళ వయసు వచ్చినాక చురుక్కు చురుక్కు అంటే వదిలే కూడా సార్, కొంచెం లావుగా కూడా కనపడుతున్నావు, పరీక్షలన్నీ చేయించుకోవాలంటా నేను. చురుక్కు చురుక్కు అని గుండె జబ్బు రాదు, నువ్వు చురుక్కు చురుక్కు అంటే పండగ మాకు. నీకు ఈసీజీ తీయిస్తా, ట్రెడ్మిల్ పరీక్ష చేయిస్తా, ఈకో పరీక్ష చేయిస్తా, మొత్తం కలిపి 3000 పోయిందా? ఆటలు ఏం రోగం లేదని వచ్చినా అయినా జాగ్రత్త తీసుకోవాలని 2000కి మందులు రాయిస్తా. ఈసీజీ తీస్తే ఇక్కడ చూస్తే ఇంత బొడుగు వస్తుంది భార్య బొడుగు. అప్పటిదాకా బాగానే ఉంటాడు ఆయన, నవ్వుతా నవ్వుతా. ఇప్పుడు అది చూసినప్పుడు నా సీరియస్ ముఖం చూసినాక ఆయన ముఖం నేను చూడాలా, కొద్దిగా అనుమానంగా ఉందండి. ఏమనుమానం సార్ అంటాడు ఆయన, నువ్వు నెల్లూరు పో, అక్కడ గుండె డాక్టర్ పెద్ద డాక్టర్ ఉంటాడు, అక్కడ చూపించుకొని పంపిస్తా. ఆ పెద్ద డాక్టర్ మళ్ళీ ఈసీజీ తీస్తాడు. నిన్ననే కదా సార్ తీయించుకున్నా అంటాడు ఈయన. నిన్నటి ఈసీజీలో నీ గుండె యొక్క నిన్నటి పరిస్థితి తెలుస్తుంది, ఈరోజు పరిస్థితి తెలియాలంటే మళ్ళీ తీయాలి కదా అంట. ఏమంటారు మీరు? ఏమంటానికి ఏముంది మీ దగ్గర? మళ్ళా తీసిన అసలు కథ అది కాదు, నా దగ్గర కూడా మిషన్ ఉంది, దానికి పని ఉండాలి కదా. అది అయిపోయినాక నువ్వు కొరోనరీ యాంజియోగ్రామ్ తీసుకో అంట, అదొక 12000. యాంజియోగ్రామ్ తీసిన తర్వాత పెద్ద డాక్టర్ కదా ఆయన, గుండెకి పోయే రక్తం పోయే రక్తనాలు సన్నబడింది కొంచెం అంట. కొంచెం అంటే ఎంత అంటాడు ఈయన? ఒక 40% అంట. అమ్మ 40 అంటావు నువ్వు, ఎందుకంటే 35% అంటే పాసు, 34 అంటే ఫెయిలు, 40 అంటే భయం కలగడా. మరి ఏం చేయాలి సార్ అంటాడు ఈయన. దానికోసమే చూస్తున్నాను నేను కూడా, ఎడల్పు తెచ్చుకో అంట. చేయి సార్ అయితే అంటాడు, దొరికిను. ఎడల్పు చేయించుకున్నాక ఒకటి ఎడల్పు చేయాల్సి వస్తుందో, రెండు చేయాల్సి వస్తుందో, మూడు చేయాల్సి వస్తుందో చెప్పలేము, మూటికి సిద్ధంగా అంట.
రైట్. చేసినాక మళ్ళా సన్నపడక ఉండటానికి లోపల గొట్టం బిగించాలా అంట. పెట్టు సార్ అంటాడు. అప్పుడు నీరసం వచ్చేసింది. ఇప్పుడు నిజంగా గుండె దెబ్బ వస్తుంది. ఫారిన్ గొట్టం అయితే 130,000 అవుతుంది, ఇండియా గొట్టం అయితే 30,000 అవుతుంది. ఏది పెట్టాలా అంట? ఏది పెట్టాలి సార్ మీకు గొట్టం? మొత్తం ఫారినేగా, నాకు తెలుసు ముందే. ఫారిన్ గొట్టమే పెట్టండి. 3 గొట్టాలు పెడితే చేసిన దానికి గొట్టాలకి 4 లక్షలు అవుతుంది. ఇప్పుడు నీకు గుండె దెబ్బ వస్తుంది ఒరిజినల్గా. ఇట్ట లేరా మా డాక్టర్లు కొంతమంది అయినా. వ్యాపారం అయిపోయింది ఎంత, అన్నీ వ్యాపారం కింద మారినాయి. దురదృష్టం, మీ ఉద్యమాలు కూడా వ్యాపారం కింద మారినాయి. కొన్ని అయితే మీరు అందరని కాదు, ఉద్యమాలను వ్యాపారం కింద నడిపే రాజకీయ నాయకులు వచ్చినారు. తప్పించుకొని పోలేరు ఎవరు. ఈ జ్ఞానం మనం సంపాదించుకోవాలా, బుర్రల మరమ్మతు చేసుకోవాలి. ముందు మనల్ని మనం సరిదిద్దుకొని సిద్ధమై మనం పోరాటానికి సిద్ధం కావాలి. ఈరోజు ఈ కమ్యూనిస్ట్ పార్టీ, ఆ కమ్యూనిస్ట్ పార్టీ, 50 ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు, నువ్వా నేనా ఎవడు గొప్ప అని పన్నుకునేంత టైం మనకు లేదు. మీకు లేదు, మాకు కూడా లేదు. అందరము కలిసి మన అందరినీ దోపిడీ చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడకపోతే మనకు భవిష్యత్తు లేదు. పేరుకు రాజ్యాంగం అది ఉంది, చాలా అద్భుతమైన పుస్తకం అది. ఒక్కటి కూడా అమలు జరగదు ఇక్కడ. ఇందిరాగాంధీ రాజ్యాంగం ప్రకారం ఎమర్జెన్సీ విధించింది. ఈరోజు పరిపాలించేటోళ్ళు రాజ్యాంగం ప్రకారమే ఎమర్జెన్సీ పేరు ఎత్తకండి, అదే పని చేస్తున్నారు. ఉపానే చట్టం ఉంది తెలుసు కదా మీకు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అది 80 ఏళ్ళు దాటి ముసలిని పట్టుకొని లోపలేసి వాళ్ళందరూ మోడీని చంపడానికి ప్లాన్ వేసినారంటే కేసు పెట్టినారు. ఈ ముసలోళ్ళు నీళ్లు తాగడం చేత కాదు, ఒక ముసలోడికి క్యాన్సర్ ఆయన పేరు, నీళ్ళు ఇటు పట్టుకుంటే ఇటు ఇటు తొణుకుతుంది అది. అరే చెయ్యి అణుకుతా ఉందో సిప్పరిప్పించరా అన్నాడు. సిప్పర్ అంటే నీళ్లు తాగడానికి, చిన్నపిల్లలు తాగుతుంటారు. అది ఇప్పించమంటే హైకోర్టు చెప్తే తప్ప ఇలా. మోడీని ఎవడైనా చంపగలడానికి ఈ దేశంలో వేస్ట్ కార్యక్రమం అది. మోడీని చంపడం వేస్ట్ కార్యక్రమం, ఏ రాజకీయ నాయకులు చంపడం కూడా వేస్టే. వాళ్ళు చంపినందువల్ల ఏ ప్రయోజనం జనానికి ఉండదు, అనవసరంగా టెన్షన్ పెరగడం తప్ప. అటువంటి ఆయన చంపడం ప్లాన్ వేశారని చెప్పి వాళ్ళు కంప్యూటర్లు పట్టుకెళ్ళి కంప్యూటర్ లోపల కొన్ని వైరస్లు ఎక్కించి కేసులు ఇంకా నడుపుతున్నారు, జైల్లో ఉన్నారు. ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ప్రజాస్వామ్యం అంటే ప్రజలు నిర్ణయాలు చేయాలి, పర్యవేక్షణ ప్రజలు చేయాలి, ఫలితాలు ప్రజలు స్వీకరించాలి. ఎక్కడుంది? కాబట్టి ఈరోజున అందరము కూడవలుక్కొని ఇలాంటి పరిస్థితుల్ని అరికట్టడానికి పూనుకుంటే మనకు భవిష్యత్తు ఉంది, లేకపోతే మనకు భవిష్యత్తు లేదు అనే దగ్గరికి నేను వచ్చిన. మీరు కూడా వచ్చి ఉంటారన్న అనుమానం తప్పదిక. మొత్తం పోయే ప్రమాదం వచ్చింది. కాబట్టి మనం పునరాలోచించుకొని మన స్టాండ్ని మళ్ళీ నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విషయం తెలుసుకోవాలనుకుంటే నా పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, డాక్టర్ బ్రహ్మారెడ్డి వెన్నపూస అంటూ వచ్చేస్తే 1200 వీడియోలు ఉన్నాయి. మీరు ఏ వీడియో అయినా చూడవచ్చు, దాన్ని ఇతరులకు పాస్ ఆన్ చేసుకోవచ్చు. అంత ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోలు అన్ని రంగాల్లో తయారు చేసినాం మేము. అదొకటి మీకు నేను అందించగలను, ట్రైనింగ్ ఒకటి ఇవ్వగలం. ఈ రెండు మేము చేయగలిగే పనులు. మీలాగా మేము బజార్లోకి వచ్చి ఊరేగింపులు, ధర్నాలు, పికెటింగ్లు, రస్తారోకులు చేయలేం. మాకు ఈ చేతయ్యే పనులు కాదు. మేము బుర్రల మరమ్మతు చేసేటోళ్ళం. మేము బుర్రల మరమ్మతు చేస్తాం. మీరు జనం వీపులు సాపులు చేసే కార్యక్రమం మీరు చేయండి, అది మీరు చేయండి, ఇది మేము చేస్తాం.